అందరికి క్రీస్తు నామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి బయలుదేరదాం. పరలోకమందున మా తండ్రి దేవా, స్థానికంగా ఉన్న సంఘానికి, ప్రతి విశ్వాసికి, ఈ తరంలో అవసరమైన సంగతులు తండ్రి, పురాతనమైన నీ గ్రంథంలో మా కొరకు రాయించి విశ్వాసిగా ఈ భూమి మీద తండ్రి మేము ఎలాంటి ఉద్దేశంతో బ్రతకాలో ముందుగానే మమ్మను ప్రేమించి రాయించిన దాన్ని బట్టి తండ్రి మరొక్కసారి మేము కొలత వేసుకొని మా జీవితాలు మీ ఎదుటి ఎట్లా ఉండాలో, మేము ఏ ఉద్దేశంతో బ్రతకాలో, మా జీవితంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం తండ్రి మీ వాక్యంతో ఎలా కట్టుబడి ఉండాలో తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మీరే మాకు తోడండి, మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం వినడానికి తండ్రి మా మనసులను తెరవండి. అన్ని విధాలుగా తండ్రి మీకు లొంగిపోతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. ఆఫ్. మంచిది. దేవుని వాక్యం కొరకు ఇంతమంది ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీ సమయాన్ని నేను దొంగిలించక మన జీవితాలకి అవసరమైన సంగతులు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు. ఓకే, వెరీ గుడ్. గతించిన రాత్రి కడియం మండలంలో ఒక కృతజ్ఞత కూడిక జరిగింది. అక్కడున్న విశ్వాసులను స్థిరపరచడానికి ఈరోజు నేను ఏమైతే మాట్లాడబోతున్నా అదే సంగతులు అక్కడ మాట్లాడాను. నాకు అక్కడ అంత తృప్తి అనిపించలేదు. చాలా విషయాలు అక్కడ మాట్లాడడానికి కుదరలేదు. ఎందుకంటే అక్కడ ఆ వాతావరణం సరిగ్గా కుదరలేదు. ఈరోజు ఆ మిగిలిపోయిన మాటలు, ఏవైతే ఆ గంభీరమైన సంగతులు ఉన్నావో వాటన్నిటినీ మరల మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినంటే, ఆది విశ్వాసులైనా మనమైనా, ఆది సంఘమైన మనమైనా, వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత అన్నీ వదిలేసుకున్నారు. ఆది సంఘపు విశ్వాసులు ప్రభువు నమ్ముకున్న తర్వాత వదలడం నేర్చుకున్నారు. ఈరోజు విశ్వాసులు ప్రభువుని నమ్ముకుని సంపాదించడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు. దైవజనులు అలాగే తగలడిపోయారు, విశ్వాసులు అలాగే తగలడిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడా నీవు మాకేమిస్తావని అడిగే రోజులు ఇవి. బాగా వినాలండి మంచి విషయాలు ఇవి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ రోజు వచ్చిన వారు భూములు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, ఆరోగ్యాన్ని దర్పణముగా అర్పించేశారు. వారి జీవితంలో ప్రయాణాలైనా సంతోషాలైనా ఏవైనా ప్రభువుతో ముడిపెట్టారు. మరి ఈరోజు మోకా లేస్తే మనం లిస్ట్ చదువుతాం. పాస్టర్ గారిని ప్రార్థన చేయమంటే గొంతమ్మ కోరికలు కోరుగుతాం. తెలుగు సామెత ఒకటా రెండా కాదు, ప్రభువే ఆశ్చర్యపోయేంత కోరికలు మనం అడుగుతాం. దేవుడు ఊహనలు కానీ జగన్ గారిని దించేయమని కూడా అడుగుతాం మనం. కాదు చెప్పండి, దేవుడు మరలా మన కోరికలు వినడం మొదలు పెడుతున్నాడని మనకు గ్రహించగలిగితే ట్రంప్ కూడా అవసరం లేదంటాం మనం. అంత మనుషులు ఎందుకు ఎలుగుతున్నారు? నేను ఒక మాట అడుగుతున్నా, దేవుళ్ళలోకి వచ్చిన వారికి ఇట్టి వైరాగ్యమే ఉండి లోకంలో ఉన్నవాడికి ఇలాంటి వైరాగ్యం ఉంటే ఇక దేవుళ్ళలోకి వచ్చినోడికి దేవుళ్ళలోకి రాని వాడికి తేడా ఏముందబ్బా అని ఒక సామాన్యమైన వ్యక్తి అడిగితే మన భక్తి ఏం సమాధానం చెప్పగలదు? భక్తిలో రోజు రోజుకి వైరాగ్యం పెరగాలి. భక్తిలో ఎదిగే కొద్దీ చాలా వదులుకోవడం మనకు తెలియాలి.
ఎదుగుతున్నా, సీనియారిటీ మనకు వస్తున్నా, అధికారాల మీదకి, వస్తువుల మీదకి, రకరకాల మన గోల్స్ మనం పెట్టుకుని వాటి మీద మనం ఎంపర్లాడుతున్నామంటే మీ భక్తి మీకు ఏమి నేర్పిస్తుందని అడుగుతుంది బైబుల్ మనల్ని. బాగా వినండి, మనసు పెట్టి. ఇది అన్న తర్వాత మీకు అనిపించేది ఏంటి చెప్పిన, దేవా ఈ గుప్పిడి మెతుకులు మాకు ఇచ్చో చాలే అనిపిస్తుంది మనకి. బాగా వినండి, చూద్దాం. ఈ విషయాలు మనకు అర్థం కావాలి అంటే పరిస్థితులను ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. మొన్న టీవీ 9లో ఒక న్యూస్ వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వచ్చింది. ఏమని వచ్చింది? ఆయన త్వరగా రాబోతున్నాడని టీవీ 9లోనే చెబుతున్నారు. విన్నారా? ఇది అలాంటివి వినరా, ఎంటర్టైన్మెంట్ టునైట్ అని ఎప్పుడని వినాలి. అప్పుడప్పుడు వార్తలు సొసైటీలో ఏం జరుగుతున్నాయో వాడు ఏం చెబుతున్నారంటే, ఆ న్యూస్ లీడర్ ఆమె ఏమి చదువుతుందంటే, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడనడానికి ఈ యొక్క ప్రపంచమట రంగస్థలంగా సిద్ధం కాబోతుందని చెప్పేశాడు. ఆయన వస్తున్నాడా అంటే వస్తున్నాడనడానికి ఇవన్నీ గుర్తులు అన్నారు. ఏమిటి ఆయన వస్తున్నాడనడానికి గుర్తులు అంటే, సంఘం చెప్పాల్సిన మాటలు న్యూస్ మీడియా చెబుతుంది. సంఘం చెప్పాల్సిన మాటలు, సంఘం ఏం చెప్పాలి? సూర్యుడు రంగు మారుతుంది, చంద్రుడు యొక్క ఆకారం మారుతుంది, సమాజంలో వ్యాధులు పెరుగుతున్నాయి, సమాజంలో గొడవలు పెరుగుతున్నాయి, ప్రజల మధ్య ప్రేమ కరువైపోయింది, అక్కడక్కడ భయంకరమైన యుద్ధాలు గురించి వినబడుతున్నాయి, రోజు రోజుకి ప్రేమ పోయింది, తీవ్రతమైన గొడవలు పెరుగుతున్నాయి. ఇవన్నీ సంఘస్థులు సంఘం చూస్తున్నప్పుడు సంఘానికి అర్థం కావాల్సింది ఏంటంటే, నా ప్రియుడు సమీపమునే ఉన్నాడు అని అర్థం అవ్వాలి. ఇది మనకు అర్థమవ్వలేదు. ఎవరికి అర్థమైంది? న్యూస్ ఒకటి చదువుతున్న చాలా వింతగా అనిపించిందంటే. అతడు ఏమంటున్నాడో తెలుసా? ఆమె ఏమంటుందో తెలుసా? ఇదిగో వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు వినబడుతున్నాయి, బైబిల్లో ఉన్నట్టుగానే ఆ ప్రభుకి ముందు ఇవన్నీ జరుగుతున్నాయి, బహుశా ఈ కరోనా లాంటి వ్యాధులు, భయంకరమైన వ్యాధులు ఆయన రాకకి ఇవి ముంగుర్తులు అన్నట్టుగా చూపిస్తున్నాయని న్యూస్లో చెబుతుంటే సంఘం కెక్కలేదంటే ఏమనాలి? సంఘం ఏ పొజిషన్లో ఉంది? ఈరోజు విశ్వాసులు ఏ స్టాండింగ్లో ఉన్నారంటే ఒకే ఒక స్టాండింగ్. ఆ స్టాండింగ్ ఏంటో తెలుసా? దేవా మాకు ఏమిస్తావు, ఏమిస్తావు, ఏమిస్తావు. బాగా చదువుకున్నవాడైతే ఇంకా పెద్ద మార్కులు ఇమ్మని ప్రార్థన చేశాడు ప్రభుకి. ఎవరో ఒక అబ్బాయి అట డిఎస్సి ఎగ్జామ్ రాసాడట, బీఈడీ అయిన తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాశాడు, నాకు ఒక మార్కు తక్కువ వచ్చింది, అసలు ఈ దేవుడు ఉన్నాడు లేదని ప్రభుని వదిలేసి బయటికి పోయాడు. ఏమర్థమైంది అసలు? మీకేమర్థమైంది అసలు? డిఎస్సిలో ఒక మార్కు తక్కువ వచ్చిందని, ఒక్క మార్క్ నాకు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది, ఈ ప్రభువు నమ్ముకోవడం వల్ల నాకేం కలిసి వచ్చింది, నాకు ఈ దేవుడు వద్దన్నాడు. చదువుకున్నాడు, చదువులేనోళ్ళు ఏమన్నారు? ప్రభువా మాకేమిస్తావు. అప్పుడప్పుడు మాకు అర్ధరాత్రులు ఫోన్లు వస్తాయండి, మా ఛానల్ మీద నెంబర్ ఇస్తాంగా, తమ్ముడి నెంబర్ అది. ఆ నెంబర్కి ఒక ఆవిడ ఫోన్ చేసి, అయ్యా చలేస్తుంది మా కొరకు ప్రార్థన, చలేస్తే ఏం దుప్పటి కప్పుకోవాలి, మేం ప్రార్థన చేయడం, చలికి ప్రార్థనే. ఎవరో ఫోన్ చేశాడు, ఆయన గేర్ తప్పిపోయింది అంటే, గేర్ తప్పిపోతే మేమేం ఉద్యోగం మానేసి వచ్చి ఎతకమా? ఏడ అసలు భాష మర్చిపోయింది చూసారా? దేని కొరకు ప్రార్థన చేయాలి కూడా అడగట్లేదు చూసారా? ఎంత విడ్డూరమో చూసారా? ఇంకా చాలా విచిత్రమైన ఫోన్ కాల్స్, కానీ విచిత్రమైన భాష మనకు సొసైటీలో వినబడుతుంటుంది. కొన్ని కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు చూస్తుంటే మనకే ఔరా అనిపిస్తుంటే పరలోకం అవ్వా అంటుంది. ఏంటి మన క్రైస్తవ స్టాండింగ్? రోజు రోజుకి ఎటుపోతున్నాం మనం. ఇలాంటివన్నీ ఈరోజే కదట జరుగుతున్నవి. ఆ రోజు నుంచి ప్రభువు చనిపోయిన 35 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఇలాంటి ఉద్దేశాలు, లాభ సంబంధమైన బోధలు విశ్వాసులు సంఘంలో తగలడిపోయారట. చూద్దాం బ్యాక్గ్రౌండ్, బాగా వినండి, చాలా హార్ట్ఫుల్ లెసన్ ఇది, చాలా జాగ్రత్తగా వింటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు కల్పనా కథలు
మితమలేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వాదములు వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నిన్ను ఎఫెసులో నిలిచి ఉండవలని హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. బాగా వినండి, సంఘం ఎలా ఉండాలో తెలియాలంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిన పత్రిక ఏంటో చెప్పిన తిమోతి పత్రిక. ఒక విశ్వాసి ఎలా ఉండాలో తెలియాలంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిన పత్రిక ఏంటో చెప్పిన తిమోతి పత్రిక. ఒక వ్యక్తిగతంగా ఒక సేవకుడు ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలో తెలియాలంటే ఖచ్చితంగా చదువుకోవాల్సిన పత్రిక తిమోతి పత్రిక. మరలా అంటాను, ఇవి తిమోతి పత్రికలే కాదు, పండితులు అన్నారు ఇవి కాపరి పత్రికలు అన్నారు. విచిత్రం ఏంటంటే, ఒక సేవకుడు మరొక సీనియర్ సేవకుడైన ఒక సేవకుడు జూనియర్ సేవకుడికి పర్సనల్గా లెటర్ రాశాడు, ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం పేరే తిమోతి పత్రిక. వింత ఏంటో చెప్పనా, కేసులు పెట్టేశారు ఆయన మీద అన్యాయంగా. రెండో పత్రిక రాసే సమయానికి జైల్లో ఉన్నాడు ఆయన. ఈ రెండు పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన అడుదుడుకుల మధ్య, ఇబ్బందుల మధ్య ఆయన వాడిన భాష విధానం, ఆయన గుండెల్లో ఉన్న బరువు ఏంటంటే, సంఘం జాగ్రత్త తిమోతి అని రాశాడు, విశ్వాసులకి కొన్ని వాల్యూస్ నేర్పించి తిమోతి అని రాశాడు. వ్యక్తిగతమైన పత్రికలు వ్యక్తిగతంగా రాస్తున్నప్పుడు ఆ ఇద్దరు సేవకులు ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియాలని పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందు పెట్టాడు. అవే తిమోతి పత్రికలు. నిజంగా నువ్వు నేను మాట్లాడుకున్నావు అనుకో, నువ్వు నేను సేవకుడు అనుకో, మన మాటలు పరిశుద్ధాత్ముడు పెట్టాలనుకోడు. ఎందుకు చెప్పినా, ఉన్న విశ్వాసం పోద్ది ఎవరికి, ప్రజలకు. మీకు అర్థమైందో లేదో, ఈరోజు సేవకులు ఎవరైనా ఇద్దరు సేవకులు మాట్లాడుకుంటూ వాళ్ళ మధ్యలో చదువు పెడితే మనకి ఏమవుతుందో చెప్పిన విశ్వాసం పోద్ది మనకి. వాళ్ళ లెక్కలకు ఉంటాయి, అందరిని అంటలా కొందరు వాళ్ళ లెక్కలకు ఉంటాయి, వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. అబ్బో, వాళ్ళకి ఎన్నో ఉంటాయి. అవన్నీ మనం వింటుంటే చి వీళ్ళ మీద నేనే రైట్ అనిపించి, నేనే బాగున్నానులే ఈయన బోధ నాకు వద్దనిపిస్తుంది మనకి. మీకు అర్థమవుతుందో లేదో. మరలా ఈ సీనియర్ దైవజనుడు లేదా ఈ వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న ఈ దైవజనుడు సేవను బలముగా చేయడానికి ఎఫెసు సంఘానికి పంపాడట. గమ్మత్తు ఏంటంటే, అక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారట, చాలామంది కొమ్ములు తిరిగిన పండితులు ఉన్నారట. అంతమంది ఉన్నా, ఎందరో ఉన్నా, వాళ్ళందరి పెద్దల్ని సరిచేయడానికి ఈ యవనస్తుని పంపుతున్నాడు. ఎవరా యవనస్తుడు? తిమోతి. ఎలా పంపాడు, ఏ టైంలో పంపాడంటే, పౌలు గారి పని ఏంటి, ఎప్పుడు గుర్రం మీద ఏగమగా ప్రయాణం చేస్తున్నట్టు. ఏం చేయడానికి, ధర్మశాస్త్రమందు పిచ్చి ఇచ్చా కలిగి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకొని గవర్నమెంట్ దగ్గర నుండి స్పెషల్ జీవోస్ జారీ చేసుకుని, గవర్నమెంట్ ఆర్డర్స్ పత్రికలు రెఫరెన్స్గా తీసుకుని పట్టుకుని బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రభు మార్గం మధ్యలో దర్శనమిచ్చాడు. ఎవరికి? పౌలు గారికి. ఆ రోజు మొదలు ఆయన వెళుతున్నది అసత్యం అని తెలుసుకున్న తర్వాత, సత్యమేంటో రూపంగా అతను కనబడిన తర్వాత ఆ రోజు కంకణం కట్టుకున్నాడండి. ఇక బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలి, చస్తే ఆయన కొరకే చావాలి. ఏదైనా నా ప్రయాణమైనా, నా ఊపిరైనా, నా కలైనా, నా తిండైనా, నా ఆశ అయినా, ఏదైనా ఆ ప్రభు నామంతో ముడిపడి ఉండాలని కంకణం కట్టుకున్నాడు. అంతే, ఇక ఆ రోజు నుంచి తల నరికేసేంత వరకు పౌలు చేసిన పని ఒకే ఒక్కటి, ప్రభు కొరకు ప్రకటిస్తూనే తిరిగాడు. ఇక ఆయన లేచాడు అనుకోండి, సువార్త కొరకే లేస్తాడు. ఆయన నిద్రపోయాడు అనుకోండి, ప్రభు యొక్క ధ్యానంలోనే నిద్రపోతాడు. ఆయన ఆలోచించాడు అనుకోండి, ప్రభు కొరకే ఆలోచిస్తాడు. ఆయనకున్న స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారు ప్రభు బిడ్డలై ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన జీవితం అంతా ప్రభువు 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 అంతే. అలాంటి ఆయన ప్రయాణాలు చేస్తున్నాడట. ఆయన ప్రయాణాలన్నీ దేని కొరకు? సువార్త కొరకే. మన ప్రయాణాలు దేని కొరకు? సువార్త కొరకు తక్కువ చెప్పండి, సంబరాలకు ఎక్కువ. ఒప్పుకొని కావాలంటే, మొన్నే రీసెంట్గా ఒక పండుగ అయింది. ఏం పండుగ?
దొంగలు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు చెప్పండి మీరే, ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఎలా ఎంజాయ్ చేయాలో అన్నీ చేసి వచ్చాం. ఏ పండుగలకు అన్యాయం చేయం మనం, అన్నిటికీ న్యాయం చేస్తాం. విశాల హృదయం మంది. ఇంతైనా ఒక మాట చెప్పినా, మా ఊర్లో భోగమంట ప్రార్థన చేసేసారు, నమ్మగలరా? అది మ్యాటర్. ప్రార్థన చేసి భోగమంట వేస్తారు, ప్రార్థన చేసి పాటలు వేస్తారు. ఈయన ముందు నాలుగు పాటలు దేవుడి పాటలు, ఆ తర్వాత భక్తి పాటలు. ఇలా ఉంది ఈరోజు ప్రతి విషయంలో మన ప్రయాణాలు. దేవుని కొరకు విషయం గుర్తుపెట్టుకోండి, నీ ప్రయాణం సేఫ్టీగా ఉండాలంటే సీక్రెట్ ఒకటి చెప్పనా, రోడ్డు మీద ధీమాగా పోయి ధీమాగా రావాలంటే ఒకటి పెట్టుకో, ఎప్పుడు నీ ప్రయాణంలో కనిపించని సన్నని తీగల ఎక్కడో ఒక దిక్కున సువార్తని లింక్ పెట్టుకో, నీ ప్రయాణం బాగుంటుంది. నీ పని బాగుండాలంటే నీ పనిలో కూడా ఎక్కడో దిక్కున సన్నటి తీగ లింక్లా సువార్త పెట్టుకో. ఎక్కడికి పోయినా నీ ప్రయాణంలో నీ పనిలో సువార్త అని ఒక లింక్ చైన్ వెనక రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం కదలాలి ఇంట్లో నుంచి. పౌలు గారు కూడా ఆయన ప్రయాణాలైనా ఏమైనా సువార్త కొరకు తిరుగుతున్నాడు. మొదట ప్రయాణం, రెండవ ప్రయాణం, మూడవ ప్రయాణం. అందులో రెండవ ప్రయాణం చేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు. ఏమని, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా నాకు ఒక విషయం బాగా అర్థమైంది తిమోతి, ఆ టైంలో నిన్ను నేనేం చేశాను, ఎఫెసీ సంఘంలో ఉండమన్నాను. ఎందుకు ఎఫెసీ సంఘంలో ఉండమన్నానంటే, సంఘం అన్య ప్రాంతం మధ్య కట్టుబడింది. ఈ సంఘంలో విచిత్ర విచిత్రమైన ప్రాక్టీసులు వచ్చాయి, భిన్నమైన సువార్త వచ్చింది, భిన్నమైన ఆచార పద్ధతులు వచ్చేసాయి. వాటిని నువ్వు సరి చేయడానికి నువ్వు ఎఫెసీలో ఉండాలని నేను కోరుకున్నాను. నువ్వు ఎప్పటి వరకు ఉన్న నీకు మరలా నేను పత్రిక రాస్తున్నాను. ఈ పత్రిక వచ్చేమని చెప్పడానికి కాదు, ఉన్న నీవు ఇంకా వారిని ఎలా సరిదిద్దాలో చెప్పడానికి ఈ పత్రిక రాస్తున్నా. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఇది దీని బ్యాక్గ్రౌండ్, దీని నేపథ్యం. రాస్తున్నప్పుడు ఆయన ప్రధానముగా లిఖిస్తున్నవి, నోట్ చేస్తున్నవి, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయాలు తిమోతికి చెబుతున్నాడు. ఏమనంటే అక్కడ ఏం చేస్తున్నాడంటే, సత్యం చెప్పట్లేదు సంఘంలో. ఏమి వినబట్టలేదట, సత్యం చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నారు, డిఫరెంట్ డిఫరెంట్ మ్యాటర్స్ చెబుతున్నారట. సత్యానికి విరుద్ధమైన భిన్నమైన, భిన్నం అంటే విడ్డూరమైన, వింతైన, వెరైటీగా కొన్ని కొన్ని చెప్పుకుంటూ ప్రజలను విశ్వాసం నడిపిస్తున్నారు. మరి విశ్వాసులు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకు కూడా అవే కావాలి. వాళ్ళ వీక్నెస్ వీళ్ళకి తెలుసు, వాళ్ళ వీక్నెస్ ఎప్పుడైతే చెప్పే వాళ్ళకి తెలుసో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏవైతే నచ్చుతాయో అవే వీళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఎఫెసీ సంఘం అంటే, కథలు చెబుతున్నారట. ఏం చెబుతున్నారు కథ, ఎలా చెబుతున్నారంటే సువార్తనే చెబుతారట, ప్రభు పేరు ఉపయోగిస్తారట, ప్రభు కొరకే మాట్లాడతారట. కానీ ఆ ప్రభు పేరు చెప్పే ముందు వాళ్ళకు కథలు ఉంటాయట, ఆ కథలు కలిపి చెబుతారట. నీకు అర్థమవుతున్నాయా? ప్రజలకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సువార్త చెప్పండి ఎక్కదు, కథలు చెప్పండి. ఈరోజు జరిగిపోద్ది అనుకుంటున్నారా? కథలు చెప్పండి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వినడానికి చెవులు ఏమైపోతే పెద్దవైపోతాయి. కథల పుస్తకాలు ఎందుకు హైలైట్ అవుతాయి? ప్రజలకు పిచ్చి. సినిమా అంటే ఏంటి, కథ ఎందుకు హైలైట్ అయిపోతున్నాయి? పిచ్చి ప్రజలకి. ఎందుకు ఇవన్నీ హైలైట్స్ అవుతాయి? కారణం ఒకే ఒకటి, ప్రజలకి కథలంటే బాగా ఇష్టం. ఈరోజు సొసైటీని ఊపేస్తున్నది ఏంటి చెప్పండి, కథలేగా. అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఈ దర్శకుడు ఈ కథట బాగా చెప్పలేదంటారు. ఈ నెల చెప్పిలా ఉన్నాడు ఏంటి కథ, కథను బట్టి ఎండు సెరసు ఎండు తెర సేక్ అవుతుంది, కథను బట్టి కోట్ల రూపాయలు వస్తున్నాయి, కథను బట్టి కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. కథలు సంఘంలో కూడా ఆ రోజే వచ్చేసాయి. కథలు చెప్తున్నారంట ఒకరు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే, మితమలేని వంశావళులు చెప్తున్నారట. మితమలేని వంశావళులు, మితమలేని వంశావళులు. మీకు గుంటూరులో విజయవాడ ప్రాంతంలో ఆ మధ్యకాలంలో హాట్ టాపిక్ ఏంటి చెప్పనా, ఇస్రాయేల్ అనే పౌరసత్వాన్ని కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఇండియన్స్ చాలామంది తెలుసా, మేము ఆ వంశమే అని చెప్పుకోవడానికి. ఏ వంశం 12 ఉన్నాయి చూసారా,
ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి మేము సంబంధించిన వారం అని చెప్పుకోవడానికి డబ్బులు ఇచ్చి మేము పలానా అనే వంశం అనే ఫీలింగ్లోకి వచ్చారనమాట. వాళ్ళు అలా తగలేకపోతే మనం కూడా చూసారు అప్పుడప్పుడు మన దేవుళ్ళకి వచ్చిన మనకు కొన్ని సావం మనకేంటవి మేమేంటో తెలుసా అని అడుగుతారు. ఏంటి క్యాస్ట్ మేమేంటో తెలుసా? దరిద్రని కూడా గొప్పగా చెప్పుకోవడం నెంబర్ వన్ ఎవరు చెప్పండి, ఒప్పుకోండి మనమే. దరిద్రాన్ని కూడా గొప్పగా, దరిద్రం అంటే నీ కులం, నీ వంశం, నీ చెత్త డిగ్రీలు ఏవైతేనో ఇవన్నీ చెప్పుకొని అవి గొప్పగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. ప్రభువు దగ్గరకు వచ్చిన వారు కూడా మా తాతల వంశాలు ఇవి, మేము ఇది, మా కేడర్ ఇది అని చెప్పుకుంటున్న వారు ఆ రోజు ఉన్నారట, ఈరోజు ఉన్నారట. ఈరోజు కళ్ళ మీద కనబడలేదండి. ఈరోజు పలానా పలానా దగ్గర నుంచి వచ్చాడని అనగానే ఆయన గొప్ప బోధకుడు, ఈయన పలానా పలానా దగ్గర నుండి వచ్చాడు అనగానే బోధకుడు. చూసారా, పాత రోతవి గొప్పగా చెప్పుకొని వాడు కూర్చి గొప్పగా ఫిలాసఫీ ఇచ్చుకుంటూ ప్రజల్ని మబ్బు పెడుతూ నడిపిస్తారట. కథలు వచ్చేసాయట, వంశాలు పిచ్చొచ్చేసిందట. కథలంటే ఎలా ఉంటాయి అనుకుంటున్నారేమో, కథలంటే ఎలా ఉంటాయి చెప్పనా? ఏదైనా వనంలోనికి ఆదాం లేని టైంలో ఒకటి వచ్చింది, ఏంటది? సర్పం. సర్పం వచ్చినప్పుడు ఆ సర్పానికి అవ్వమ్మకి ఏమి ఒక కనిపించిన ఒక రహస్య బంధం ఏర్పడిందట. అప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే వారు శారీరకమైన సంబంధం పెట్టుకున్నారో పెట్టుకుతున్న తర్వాత కయ్యేని పుట్టాడట. ఇదంతా ఏంటి కథ? ఇక్కడికి ఎక్కడైనా వచ్చినాయి అప్పుడు ఎప్పుడైనా బోధలు ఇవి ఉన్నాయి. పెద్ద ఇండస్ట్రీ ఇది, పెద్ద సమస్య ఇది. ఎక్కడో ఫారిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు డౌన్లోడ్ అయ్యాయి. రీజనబుల్గా అడగండి, పాముకి లేదా సర్పానికి మనిషికి రిలేషన్ ఏంటి? పాము కలిస్తే మనిషి పుట్టడం ఏంటి? అసలు రీజనబుల్గా ఉందా? అలాంటివి చెప్పేసి అడ్డగోలుగా వాదించడానికి ఏమాత్రం వెనకాడరు. కథలు చెబుతున్నారు, వంశాలు పిచ్చి చెబుతున్నారు, ఇంకా ముందుకెళ్ళిపోయి దేవుని విశ్వాసాన్ని, దేవుని ఏర్పాటుని గాలి కొదిలేసి వివాదాలకి పెద్ద పీట వేశారట. ఏం చేశారట? వివాదాలకి పెద్ద పీట వేశారట. ఇప్పుడు ఇవన్నీ మనం అవి నమ్మేవారిని కాదన్నాం అనుకోండి, ఏం జరుగుద్ది అక్కడ? వివాదం. ఒక కొత్త సిద్ధాంతం చెప్పారనుకో, ఒక కొత్త కథ చెప్పారనుకోండి, బిబిలికల్ కథ రైట్ కాదు కదా అని మనం అడుగు అనుకోండి, ఏమవుద్ది అక్కడ? వివాదం. ఎఫెసీ సంఘంలో ఇన్ని భయంకరమైన సిద్ధాంతాలు డౌన్లోడ్ అయిపోయే తిమోతి నువ్వు అప్పుడే వచ్చేకు నాకు వినపడుతుంది అక్కడ ఏం జరుగుతున్నాయో. నువ్వేం చేస్తావంటే ఆ సంఘాన్ని ఎలా అన్నా సరే సంస్కరణ ఉద్యమం వైపుకు నువ్వు నడిపించాలి, ప్రక్షాళన జరగాలి తిమోతి. నువ్వు అక్కడుండు. ఇదంతా ఒక యాంగిల్ అయితే, కథలు చెప్పే యాంగిల్ ఒకటైతే, వంశాలు పిచ్చి చెప్పేది ఒకటైతే, మరికొంత విడ్డూరమైన బ్యాచ్ ఉన్నారట. వారు మరీ వింతగా చెబుతారట. వాళ్ళు చెప్పేది ఏంటి అనుకుంటున్నారు? చాలా వింత 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 అయిన మాటలతో విశ్వాసం రాబడుతున్నారట. ఏం చెబుతున్నారంటే, కొంచెం మనం ముందుకెళదాం. తిమోతి పత్రిక అంటే ఏంటి పత్రిక అనగానే నేను 2కీగా అవుట్లైన్స్ చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయంకి వచ్చేసరికి మనకి ఏం చెప్తాడంటే, తిమోతి పత్రికకి సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి చెబుతాడు. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం చెబుతాడంటే, సంఘంలో పెద్దలు ఎలా ఉండాలో చెబుతాడు. 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం చెప్తాడంటే, బోధ ఎలా చేయాలో చెబుతాడు. బోధ ఏంటో చెబుతాడు. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెబుతాడంటే, సంఘంలో పెద్దలను ఎలా గౌరవించాలి, చిన్నవారిని ఎలా గౌరవించాలి, వావి వరసలేంటి సంఘంలో ఉండాల్సినవి. నెక్స్ట్, ఆ సంఘంలో ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిలకి భర్త చనిపోతే, విధవరాళ్ళు ఎవరైనా ఉంటే అట్టివారు సంఘానికి భారభరితంగా లేకుండా వారు ఎలా బతకాలన్నది 5వ అధ్యాయంలో చెబుతాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ అధ్యాయం అంటే 6వ అధ్యాయం. ఈ బోధ రాను రాను ముందుకెళుతూ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక విచిత్రమైన కేసు ఆయన రికార్డ్ చేశాడు. ఎవరు? పౌలు గారు. అది తిమోతికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 6వ అధ్యాయం 3వచనం నుండి, ఎవడైనను మన ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడికి ఏమి ఎరుగాడు. అది క్లియర్ ఆన్సర్ మనకి. మరలా చెప్తున్నాను, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, హిత అంటే ప్రజలకు ఏ విలువలు నేర్పుతున్నాయి, ఇవి ప్రభు దృష్టిలో ఎంతవరకు నేను చెప్పేవి నిలబడుతున్నాయని కనీసం చెక్ చేసుకోకుండా ఎవడైతే మాట్లాడుతున్నాడో. మరలా నేను చెప్తున్నాను, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు, మరలా వెనక్కి. ప్రజలకి దేవునికి మధ్యలో వింటున్న వారికి దైవికమైన విలువలు ఏం పెరుగుతున్నాయో చెబుతున్నాడు తెలియాలట. నెక్స్ట్, ఇవి దేవునికి ప్రజలకి ఇష్టానుసారమైనవి కావా అవునా అన్నవి చెక్ చేసుకోవాలట. ఇలా చెక్ చేసుకోకుండా దేవుని దృష్టికి అనుకూలమైన బోధ చేయకుండా భిన్నమైన బోధ, భిన్నమైనవంటే సువార్త చెబితే ఎవరు వినరు కనుక వెంటనే ఏం చెప్తున్నారు, ఈ మధ్య వార్తలు చెప్తున్నారు చూసారా, సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వాళ్ళు తెలుస్తుంది. సువార్త చెబితే వింటలేదు కనుక మరి ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఇష్టానుసారమైన అన్నీ చెబుతున్నారు, కాంట్రవర్సీ విషయాలన్నీ చెబుతున్నారు, పనికిరాని చెత్తంతా చెబుతున్నారు, ఏవేవో పనికి మాలిన విషయాలన్నీ దానికి రిఫరెన్స్లు అనుకూలంగా ఎదుక్కొని అది సువార్త అని పేరు పెట్టి చెప్తున్నారు. ఇవన్నీ భిన్నమైన బోధలు. మీరు చెక్ చేయండి ఎలా దొరుకుతాయి ఇవన్నీ అంటే, ఇదిగో మనకు పౌలు గారే చెబుతున్నారు భిన్నమైన బోధలు. ఇలాంటి భిన్నమైన బోధలు చెబుతున్నవాడు వాడికి ఏమి తెలియదు, వాడు ఏమి ఎరగడు, వాడు ఎరగకపోగా వాడికి ఏమీ తెలియకపోగా అతగాడు చేసే పని ఏంటంటే తర్కాలు గూర్చి వాగ్వాదాలు గూర్చి వ్యర్థమైన ప్రయాస పడుతూ గర్వాంధుడైపోయి వీటి మూలముగా వినకపోగా ఎవడైతే సత్యం చెబుతున్నాడో, ఎవడైతే వాడిని సరిచేయడానికి చూస్తున్నారో వాడి మీద అసూయ పడిపోయి కలహం పడిపోయి దూషణ చేసేసి చెడ్డ మాటలన్నీ సృష్టించడానికి రెడీ అవుతారట. లేరండి ఇలాంటి వాళ్ళు. ఎక్కడైనా ఒక సత్యం చెప్పే సంఘం కనబడుతుంది, దానికి ఆపోజిట్కి ఇంకోటి వస్తుంది, ఏంటి చెప్పండి, అది దొప్పండి దానికి. మీకు వినబడుతుందో లేదో, మీకు అర్థమవుతుందో లేదో బాగా వినండి. ఏం జరుగుతాయి ఇవన్నీ అంటే ప్రజలకు ఇంపైనవి, దైవ దృష్టికి ఇంపైనవి అతనికి అనవసరమట. మరి ఏం చెప్తాడు అలాంటి బోధ చెప్పేవారంటే, అతడు ఎరుగకని ఒప్పుకొనక తర్కాలకి గొడవలకి వ్యర్థమైన ప్రయాస పడుతూ గర్వంతో మాట్లాడుతూ వీటి మూలంగా చివరికి అసూయ పడిపోయి దోషణ పడుతూ కలహాలు సృష్టిస్తూ చివరికి ఏమైపోతాడంటే చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుడై. ఒక్క మాట మాత్రం బాగా అర్థం చేసుకున్నాడట, ఈ భక్తిని బట్టి బాగా సంపాదించాలనుకున్నాడట. ఈరోజు జరుగుతున్న ట్రెండ్ ఏంటి చెప్పండి, సంపాదన సంపాదన సంపాదన. చెబుతున్నవాడు గుండెల్లో ఉన్నది ఏంటంటే సంపాదించాలి, వింటున్నవారు గుండెల్లో ఉన్న మాట ఏంటంటే చెప్పండి వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చి ఏదో ఒకటి సంపాదించుకోవాలి, ఇద్దరుకున్న ఫీలింగ్ ఒకటి. వీడు మీ దగ్గర నుంచి సంపాదిస్తాడు, మీరు దేవుని దగ్గర నుంచే సంపాదించేద్దాం అనుకుంటున్నారు. మనం ఇంకా సేమ్ ఈరోజు, ఆ రోజైనా ఈ రోజైనా తిమోతి ఎఫెసీ సంఘంలో కనిపించిన ఒక సాఫ్ట్ కార్నర్ నీకు చెప్తున్నాను, కనిపించని ఒక భయంకరమైన మానవ ఉద్దేశం బోధ నీకు చెప్తున్నాను. మనిషి ఎట్లా తయారైపోయాడంటే, ఇదిగో నీకు పర్సనల్గా నేను చెప్తున్నాను, నువ్వే ఆ సంఘాన్ని బాగు చేయాలి, నువ్వే ఆ సంఘాన్ని కట్టడి చేయాలి, ఇది భారభరితమైనదని అనుకోనక ఇంకా నువ్వు అక్కడే ఉండు. నీకు నేను చెబుతున్నా, ఆ కథలు చెబుతున్న వారి సంగతి చూడు, ఆ వంశాలకు జోలికి పోతున్న వారి సంగతి చూడు, ఈ వివాదాలకి పెద్ద పెట్టలేస్తున్న వారి సంగతి చూడు. ఇంకా నేను చెప్తున్నాను, ఎవడైతే ఇలాంటి పని చేస్తున్నాడో వాడు గుండెల్లో ఉన్నది నేను చెబుతున్నాను తిమోతి, నువ్వు నోట్ చేసుకో. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే భక్తి భక్తి డబ్బుకి మలిచేసుకున్నాడు అని చెప్తున్నాడు. దైవికమైన భక్తి అంటే వక్ర బోధ ఎరాటి బోధలన్నీ ఎందుకు వస్తాయంటే బైబిల్ చెప్తుంది ఎందుకు వస్తాయట, లాభం, ఏదొక లాభం, ఏదొకలా సంపాదించుకోవడానికి, ఏదొక లాభం సంపాదించుకోవడానికి, అది పేరా డబ్బా అధికారమా ఏదైనా,
ఆ దైవికమైన భక్తిని అడ్డుపెట్టుకుని ఏం చేస్తారట, లాభ సాధనాన్ని సంపాదించుకుని దాని వలన సంఘంలోను సొసైటీలోను ఏం జరుగుతాయంటే వ్యర్థమైన వివాదాలు జరుగుతాయి. ఉలిక్కిపడిపోయి చెప్పనా, బోధ ఎందుకు చేస్తున్నాడంటే లాభం కోసం. లాభం కోసం బోధ చేస్తే 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, కడవరి దినముల యందు కొందరు అబద్ధ బోధకులు, అంటే మన రోజులకు వచ్చేసరికి ఈ లాస్ట్ డేస్లో ఏం జరుగుతుంది, మరీ విడ్డూరంగా బోధకులు కదట కనబడేది. మరి ఎవరట, పులిపీడ దగ్గర కూర్చొని చెప్పేది ఎవరట, దయ్యమట. నమ్మగలరది, పులిపీడ దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పేది ఎవరంటే, కడవర దినముల్లో కొందరు అబద్ధకులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందుకు వేషం వేసుకున్నాడు ఇతడంటే లాభం. ఆ లాభంలో వేషధారణ మోసం ఆత్మల ఎందు లక్ష్యముంచాడు. ఆ బోధ చేస్తున్నది ఎవరంటే దయ్యమే అన్నట్టు. ఏం చేస్తున్నారట, దయ్యాలే. అంటే పేతురు గారిని అన్నాడు ప్రభు, దయ్యం సాతానును వెనక్కి పో అన్నాడు. అక్కడ కనబడుతుంది పేతురు కాదు, ఎవరు, సాతాను. మీరు బోధన ఎలా చెక్ చేయాలి అంటే, ఇతడు వలన ఇతను చేస్తున్న ప్రసంగంలో ఇతనికి ఏమి లాభం ఎత్తుక్కుంటాడని మినిమం నాలెడ్జ్ చెక్ చేసే నాలెడ్జ్ ఎవరికి ఉండాలి, వింటున్న వరకు ఉండాలి. దీని వలన దేవుని దగ్గర నాకు కలిసి వచ్చేది, అనగా దేవుని దగ్గర భక్తిలో నేను ఎదిగేది ఏముందని మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసిన ఒకటే సంగతులు మనం మాట్లాడుకుంటామే తప్ప, ఇప్పుడు చూసిన ఒకే విషయాలు మోసపదంలో మాట్లాడుకుంటామే తప్ప, ఏది రైటో ఏది రాంగో కనీసం ఇప్పటికి కూడా మనకి తెలియట్లేదు. అందుకే కొంచెం తీవ్రతగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక మంచి విషయం వైపుకు పౌలు తీసుకెళ్ళిపోతున్నాడు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొనుచు మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలే. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం విన్నది ఏంటంటే, వక్ర సంబంధమైన బోధ జరుగుతుంటే వక్ర బోధ వినే వక్ర జనాంగం ఉన్నారు. ఇద్దరు ఉద్దేశాలు ఉన్నది, ఒకే ఒకటి, ఏదో ఒకటి సంపాదించుకోవాలి. మరి మనమేం నేర్చుకోవాలంటే పౌలు గారు అంటున్నాడు, తిమోతి పౌలు గారు మాట్లాడుకుంటూ మనకు చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, నిజమైన భక్తి గుండెల్లో ఆశలు రేపదట. నిజమైన భక్తి తృప్తిగా బతకడం నేర్పిస్తుందట. మరొక మాట చెప్పనా, ఉన్నదానిలో చెప్పండి ఆనందంగా బతకడం నిజమైన భక్తి నేర్పిస్తుందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్గా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో మీ ప్రార్థనలో మీ ఆలోచనలో ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఆశలు పెరిగాయా? ఉన్నది మాకున్నది చాలు ప్రభువా, ఇప్పటికే మేము బ్రతుకుండి గుప్పడి మెతుకులు తింటున్నామంటే అది నీ కృపయ్యా అని చెప్పి బతికేలా నువ్వు బతుకుతున్నావా, నన్ను నువ్వు చెక్ చేసుకో. ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు ఏమున్నాయి చూడండి, బోధలు కూడా ఎలా ఉన్నాయి, మీ కార్ ఇస్తాడు, మీకు ఇల్లు ఇస్తాడు, ఇంకా మీ అప్పులు తీసేస్తాడు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవే లాభ సంబంధమైన మాటలే తప్ప ఇవ్వడం. నేను అంట్లా దేవుడు మనకి విశ్వాసులుగా ఏ టైంకి ఏం కావాలో మనకి ఇవ్వగలడు, కానీ బోధ మాత్రం లాభాల కొరకు ఉండకూడదు. మనకి ఏం చెబుతున్నాం, ఏమింటున్నాం, మన భక్తి రోజు రోజుకి మనకు ఆశలు పెంచుతుందా? రోజు రోజుకి ఉన్న దానితో ప్రభువా చాలయ్యాని తృప్తిగా మనం బతికేస్తున్నామా? నీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే ఒకసారి ఆ మాట చూసి అక్కడికి వెళదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సాధనం అన్నట్టు, సాధనమంటే ప్రాక్టీస్, అంటే ఉన్నదానిలో తృప్తిగా బ్రతకడం అంట చెప్పండి, నేర్చుకోవాలటది.
భక్తిలోకి వచ్చిన తర్వాత ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు అలవాటు కావాల్సింది ఏంటి చెప్పనా, గంజి నీళ్ళలో ఉండడం ఎలాగో మనం నేర్చుకోవాలట, మంచిగా కొంచెం ఆహారం ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలట, ఏమున్నా ఏమి లేకపోయినా ఒకేలా ఉండడం మనం నేర్చుకోవాలట. భక్తిలో ఉన్నవాడి గుర్తు ఏంటంటే ఎప్పుడు ఒకేలా బతకటం. ఇదే మాట రాసిన పౌలు గారు కొంచెం వివరించి మరొక పత్రికలో రాశాడు, జైల్లో ఉండి. ఎక్కడుండి? జైల్లో ఉండి. చూద్దాం ఒకసారి పిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. పిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం, పిలిప్పీలకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. ఏమంటున్నాడు? ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను. ఈ మాట ఎక్కడుండి రాస్తున్నాడు తెలుసా? జైల్లో పెట్టేశారు ఈ పత్రిక రాసే సమయానికి, ఫిలిప్పి పత్రిక రాసే సమయానికి. జైల్లో ఉన్నవాడు అంటున్నాడు, నేను ఎలా విడుదల పొందాలి, రేపు పొద్దున్న నాకు ఎలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఇవేం కాదట ఆయన బాధ. ఏంటి? నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా నేను తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను. లేనిది కావాలని దేవుణ్ణి ఇప్పుడు నేను బాధతో ఆయన్ని గోజాడలేదు, ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేయమని దేవుణ్ణి ఇప్పుడు నేను అడగలేదు. నేను ఏమి నేర్చుకున్నానంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ దర్శనం చూసింది మొదలు, ఆ రోజు మార్గం మధ్యలో ప్రభువు నాకు కనబడింది మొదలు, ఈ రోజు వరకు ఈ సరసాల మధ్యలో కూడా ఉండి నేను చెప్తున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా ప్రభు ఎదుట ఒక్కలాగే ఉన్నాను. ఫ్యామిలీలు ఎందుకు గొడవలు వస్తాయి? పక్కింటో ఏదో కొనుక్కున్నారని గొడవ? నీకు అర్థమైందా? ఎందుకు స్నేహితుల మధ్యలో గొడవలు వస్తున్నాయి? వాడికి పెరిగింది ఇటుకు లేదని గొడవ, అసూయ. ఎందుకు సొసైటీలో గొడవలు పెరుగుతున్నాయి? హెచ్చు తగ్గులు కొరకు గొడవ. ఎందుకు గొడవలు వస్తున్నాయి? జనం లోపలికి వచ్చేయడానికి గొడవ. ఎందుకు గొడవలు వస్తున్నాయి? కారణం అన్నిటికీ ఒకే ఒక్కటి, తృప్తిగా బ్రతకడం మనకి రాలేదు. దేవుళ్ళలోకి వచ్చినా రాలేదు, లోకంలో ఉన్నా అలాగే ఉన్నాం, దేవుళ్ళలోకి వచ్చినా అలాగే ఉన్నాం. ఆ ఆశలు కుంపటి మన గుండెల్లో చావలేదు. అందుకే పౌలు గారు భక్తిలో ఎలా ఉండాలో తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, ఆ కొట్టాడిపోతున్న సంఘానికి, ఎఫెసు సంఘానికి చెప్పవయ్యా, ఆ బోధకులకు చెప్పవయ్యా, విశ్వాసులకు చెప్పవయ్యా. పరిశుద్ధాత్ముడు అన్నాడు, అరే జేమ్స్ నువ్వు విను, వీళ్ళకు కూడా వినిపించని నాకు చెప్పడం. ఈ వాక్యం ద్వారా మనకు చెబుతున్నాడు చూడండి, మీకు చెబుతున్నాడు చూడండి, నాకు చెబుతున్నాడు చూడండి, మనందరికీ చెబుతున్నాడు చూడండి. ఏం చెబుతున్నాడు? ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం క్రైస్తవుడిగా నేర్చుకోవాలి. లోకంలో ఉన్నవాడికి ఉంటాయి వస్తువుల మీద ఎంపర్, లోకంలో ఉన్నవాడికి ఉంటాయి భూముల మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది డబ్బు మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది పేరు మీద ఆశ, లోకంలో ఉన్నవాడికి ఉంటుంది రకరకాల ఆశలు. క్రైస్తవుడు క్రీస్తులో ఉన్నవాడికి ఉంటుంది ఒకే ఒక్క ఆశ, నేను బతుకున్నాను చాలు, ఎలా ఉన్నా నాకు పర్లేదని బతికేస్తాడు. అది క్రైస్తవుని ఆశ. ఇందులో మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మన ప్రార్థనలు ఏముంటాయండి? ప్రభువా మాకు అది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే. ఏమివ్వాలి? మన కొరకు తన కుమారుణ్ణి భూమి మీద బలిగా ఇచ్చేశాడు, ఇంకేమివ్వాలి? ఆ పరలోకానికి ఇవ్వడానికి మనకి మార్గాలు తెరిచేశాడు, ఇంకేమివ్వాలి? రోడ్డు మీద పోతున్నారు, ఎందరో ఇంటికి రాలేదు, నువ్వు రోజు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నావు, ఇంకేమివ్వాలి నీకు? అన్నం లేని వారు ఎందరో బతుకుతున్నారు, కానీ నువ్వు రోజు అన్నం తింటున్నావు, నీకు ఇంకేమివ్వాలి? కరెంట్ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, నువ్వు టీవీలు కూడా చూస్తున్నావు, నీకు ఇంకేమివ్వాలి? కరెంటే కాదు బిర్యానీ అంటే ఏంటని అడిగేవారు సొసైటీలో ఉన్నారు, నువ్వు రోజు రోజుకి రకరకాల కూరలు అడుగు తింటున్నావు, నీకు ఇంకేమివ్వాలి? లోకంతో పోల్చుకుంటే నేను చెప్తున్నాను, చూస్తున్నారా ఇమేజ్లు మీకు కనబడుతున్నాయా? లోకంతో మీరు పోల్చుకుంటే లోకంలో ఎలా బతుకుతున్నారు అనుకుంటున్నారు? క్రైస్తవుడిగా మనకి సిగ్గు కలగాలి, దేవుని పిల్లలుగా మనకి బాధ కలగాలి. ఆయన ఎక్కడ తిట్టినాడు చూసారా? చూసంటారు మీ ఫేస్బుక్లో వాట్సాప్లో, పక్కన ఒక రోత వేయబడిన చూడండి, ఆ పక్కన అశుద్ధం,
ఈ పక్కన రైస్ కలుపుకు తింటున్నప్పుడు నీకు నాకు ఆ స్థితి లేదు. ఈరోజు ఇంకేం కావాలి మనకి? ఇంకా మీరు ముందుకు పోతే రకరకాల ఇమేజ్లు మనకు కనబడతాయి. ఒక పెద్ద ఆయనకి రోడ్డు మీద తినేసి పడేసిన పాచిపోయిన చపాతీ దొరికితే కడుక్కుని తింటున్నాడు. చపాతీ నా పెద్ద ఆయన చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి వెంటనే. దేవా నాకే స్థితి లేదయ్యా, నన్ను మంచిగానే ఉంచో. అది కానీ చూడండి, నన్ను మంచిగానే ఉంచో. కడుక్కుని తిన్నాడు, కడుక్కుని తిన్నాడు. మధ్యాహ్నం కూడా, సాయంత్రం తినను, రాత్రి కూడా ఉదయం చూడం, లగ్జరీగా బతుకుతున్నాం. ఆవులతో మనం పోల్చుకుంటే నేను చెప్తున్నాను, తృప్తి కలిగి బ్రతుకుతామన్న పదం మనకు సరిపోదు. సుఖపడి బతుకుతున్నామని ఒప్పుకోవాలి మనం. సుఖపడి బతుకుతున్నాం వాళ్ళతో మనం పోల్చుకుంటే, వాళ్ళ కరెంట్ లేదు, గూడు లేదు, నీడ లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు. కానీ ఇవన్నీ మనకి ఉన్నాయి. క్రైస్తవుడే ఏం కావాలని ఇంకా ఎంపర్లాడుతున్నావయ్యని బైబిల్ అడుగుతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పనా? నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తి కలిగి సంతృప్తి కలిగి నేర్చుకున్న నీది ఎలాగో రాదు. ఆకాశం నుంచి ఎవరో వచ్చి నీకు నేర్పించరు, ఎవరో వచ్చి నీకు నేర్పించరు. నువ్వెక్కడున్నా ఒకేలా ఉండడం నేర్చుకోవాలి, నువ్వే ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు నీకు అన్నం లేదా, ఏమి అనకు, దేవుని కూడా మాట్లాడతాడు. దేవుడు నన్ను ఇలా ఉంచాడు. ఎందుకన్నా ఘోరమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, పర్లేదు ప్రభువా, నీకే సమస్త మహిమ కలుగునుగా. కానీ దేవుణ్ణి స్తుతించు. ఒకవేళ నిన్ను దేవుడు ఇంకా ప్రేమించి 4 మెతుకులు నీకు ఎక్కువ ఇచ్చాడా, అయినా దేవుని స్తుతించు. ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. నీకు ఒక ఇల్లుందా, మేడల మీద ఆశలు పెంచుకో. ఒకవేళ నీకు మేడ ఉందా, పెద్ద పెద్ద బంగ్లాల వైపు చూడకో. ఎందుకంటే అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు. గుడిసెలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. మేడలో ఉన్నావా, ఆనందంగా బతకడం నేర్చుకో. నీకు ఒక బండి ఇచ్చాడా, ఆ బండిని చూసి కూడా ఆనందంగా బతకడం నేర్చుకో. కారుని చూసి నాకు ఎప్పుడు వస్తుంది మాత్రం, దేవుడు నీకు కావాలనుకుంటే ఇస్తాడు ఆయన. అంతేగాని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం మనకి లేదు. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, కొన్ని దేశాల్లో ఆ దేశం పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. గేస్లేవియా కాదు, ఆఫ్రికా ఖండంలో ఎక్కడో వాళ్ళకి ఆహారం దొరక్క మట్టిని మెత్తగా చేసుకుని మట్టిని చపాతీల్లా చేసుకుని తింటున్నారంటే మీరు నమ్మగలరా? సూడాన్, దక్షిణ సూడాన్ సౌత్ సూడాన్ నాకు తెలియదు, సౌత్ సూడాన్ నార్త్ సూడాన్ నాకు తెలియదు. సూడాన్లో మట్టిని చపాతీలుగా చేసుకుని మట్టిని చపాతీలుగా చేసుకుని తింటున్నారండి. అండి మనం మట్టి తింటున్నామండి. ఒక మాట అడగనా, దేవుని ఎదుట కనీసం మనకు అన్నం తినడానికి అర్హత ఉందా చెప్పండి. మనకున్న అర్హత ఒకే ఒక్కటి, అందరూ నరకానికి పోవాల్సింది. మనకున్న అర్హత ఒకే ఒక్కటి, దేవుని ఉగ్రతకు పాత్రలు తప్ప మనం దేనికి పనికిరాం. ఆదాము కన్నా ఘోరమైన వ్యక్తులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవడు దేవుణ్ణి సంతోషపెట్టి వెళ్ళాడు, ఒక యేసుక్రీస్తు తప్ప. అయినా దేవుడు మనల్ని ఇంకా బతికించి 2020లో ఎందరో కరోనా దెబ్బకు ఎగిరిపోయారు, కానీ మనం ఇంకా మన పిల్ల పాపలతో ఉన్నాం. ఎందరో రోగాల బారి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి జీవితాలతో మనం పోల్చుకుంటే తృప్తి అన్న పదం మనకు సరిపోదు. సుఖపడే మనం బతుకుతున్నాం, సుఖంగానే బతుకుతున్నాం మనం. క్రైస్తవుడా జైల్లో ఉండి నేను చెప్తున్నాను, సంగమా నేను జైలుకు పోయి లోపలని మరీ చెప్తున్నాను. మీరు నా కోసం పెద్ద వరి ఏమైపోకండి, నా కోసం ఏమీ బాధపడిపోకండి. నేను చెబుతున్నది ఒకే ఒక్కటి, నేను ఎక్కడున్నా సంతృప్తిగా బతకడం నేర్చుకున్నా. ఎక్కడున్నా నేర్చుకున్నా. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, ప్రతి విషయంలో అన్ని కార్యముల్లో కడుపు నిండు ఉండుట నాకు తెలుసు, ఆకలితో ఉన్నప్పుడు ఎలాగో నాకు తెలుసు, సంతృప్తి కలిగి ఉండుట ఎలాగో నాకు తెలుసు, లేములో ఉండడం నాకు తెలుసు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను నేర్చుకున్నాను. ఎలా నేను నేర్చుకున్నానంటే కింది వచ్చిన లింక్ చేస్తున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతున్నాను నేర్చుకుంటున్నాను. ఆ దేవుణ్ణి చూస్తూ నేను నేర్చుకున్నది ఒకటే, దేవా ఉన్నది నాకుంటే చాలా, ఇంకా నాకేమీ వద్దని నేర్చుకున్నాను.
మూడు పూటలకు సరిపోగా వండుకుంటానని ఒక పూట సద్దనం తినేవారు, రెండు పూటల రైస్ తినేవారు. సాయంత్రం వండుతారు చూసారు, నైట్ టైము మనకు తెలుసు ఎందుకంటే మన అన్ని మధ్యతరగతి కుటుంబం. నైట్ టైం వండినప్పుడు ఆ నైట్ టైం వండిన రైస్కి గంజి వారుస్తారు చూసారా, ఆ గంజిలో కొంచెం రైస్ వేసి నానబెడతారు చూసారా, అది ఉదయానికి పిల్లలకి ఏం చేసేవాడంటే సద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా పెట్టేవారు. రోజు పిల్లలు అడిగారట, డాడీ వాళ్ళు రోజుకు గ్యారంటీ చెప్తున్నారు, ఒకడు పూరి అంటున్నాడు, దోశ అంటున్నాడు, ఇడ్లీ అంటున్నాడు, రకరకాలు చెప్తున్నారు. మేము ఏం అడిగినా మాకు రోజు ఇదే, మేము ఏం చెప్పాలి, ఇది ఉందని మా బాధ కాదు, కానీ వాళ్ళకి ఏం చెప్పాలి, దీని పేరేటి మాకు తెలియట్లేదు అన్నారట. అప్పుడు వాళ్ళ డాడీ ఏమన్నా తెలుసా, ఒరే సద్దని తిన్నాను చెప్పండి రా, బాధేంటి సద్దని తిన్నాను చెప్పండి అంటే, అది కాదు డాడీ సద్దనం అంటే ఏంటని అడుగుతారు వాళ్ళన్నీ ఇంగ్లీష్ నేమ్స్ చెప్తున్నారంటే మీ ప్రాబ్లం అదేగా అన్నట్టు. అవునాడు, అయితే మీరు ఏం చెప్తారంటే కోల్డ్ రైస్ తిన్నామని చెప్పండి అన్నట్టు. ఏంటది కోల్డ్ రైస్? కోల్డ్ అంటే చల్లటి అన్నం, అదే దాని పేరు సద్దన్నం. వాళ్ళు వెళ్ళి స్టైల్గా చెప్పారట, ఈరోజు మీ టిఫిన్ ఏంటంటే పిల్లల స్టైల్గా ఈరోజు మాది కోల్డ్ రైస్ అన్నారట. ఇదేం రైస్? ఇదేం రైస్? ఫ్రైడ్ రైస్ తెలుసు మాకు, డ్రై రైస్ తెలుసు మాకు, బిర్యానీ రైస్ తెలుసు, కోల్డ్ రైస్ ఏంటి? ఏంటో మీకు తెలియలా, టేస్ట్ చేయండి అన్నారట పిల్లలు. ఇద్దరు బాగా తిన్నారు, చల్లగా చక్కగా కూల్గా ఉంది. వాళ్ళు తినే కడుపులో రగిలిపోయి ఆ టిఫిన్ కన్నా అవి తింటే ఏమవుతుందండి, అడవడే కదండి పదకొండు అయ్యేసరికి. ఆ దోశ తినేమనుకున్న పచ్చడి ఎడబెడ కొట్టేసి ఏమవుతావు, డ్యాములకి ఎట్టేది తినమేగా, ఏమవుతుంది ఈ ఏ టిఫిన్లు ఏమైనా ఆరోగ్యం అనుకుంటున్నారా? చక్కగా మన పెద్దవాళ్ళు చూసారా, మా నాన్నదే తింటాడు, మా అమ్మదే తింటుంది, మా నాయనమ్మ ఇప్పటికే నేను చెప్తున్నాను, మా నాయనమ్మకి 80 సంవత్సరాలు, దానికి ఇప్పటికీ బీపీ షుగర్ లేదు. టిఫిన్ నిండది చక్కగా సిద్ధంలో పెరిగేసుకుని నీట్గా ఏది ఉండదు నంచుకుని తింటారు, హ్యాపీగా ఉన్నారు. మనమే టిఫిన్లో చెత్త చెదారం తిని 35-20 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుంది, బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి, గ్యాస్ట్రిక్లు చూసారా, పొట్టలు ఎలా ఉండట్లేదు, ఇప్పుడు యవనస్తులకి ఎలా ఉంటున్నాయి, తన్నేస్తున్నాయి. కామెడీ షో కూడా చెప్పనా, పెళ్ళికొడుకి పెళ్లి చూపుడికి వెళ్తే పెళ్ళికొడుకు ఇంకా రాలేదని అడిగిరట ఎవరిని, పెళ్ళికొడుకునే. అలా అయిపోయిన టిఫిన్లు చెత్త చెదారం అంత తిని సాంబార్ ఇడ్లీ ఏం బలం నీకు, ఏం బలం వస్తుంది చెప్పండి. ఆ సద్దంలో గంజిలో మంచి మంచి విటమిన్స్ ఉంటాయి, అన్ని డౌన్లోడ్ అవుతాయి, రైస్కి సంబంధించి అవన్నీ తినాం, మనకు నచ్చవి అవన్నీ తిని. వాళ్ళు నాన్న చెప్పాడు ఏమనంటే కోల్డ్ రైస్ అనే స్టైల్గా చెప్తున్నారు పిల్లలు. వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత తోటి పిల్లలు నచ్చేసినాయి అంట వాళ్ళకి, అరే ఎంత కూల్ కూల్గా భలే ఉందరు ఇది, మా మమ్మీ ఇప్పుడు మాకు పెట్టలేదు, ఈరోజు ఇంటికి వెళ్ళి మా మమ్మీని కోల్డ్ రైస్ అడుగుతాం అన్నారట. పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీని అడుగుతున్నారు, మమ్మీ మమ్మీ రేపు మాకు దోశ వద్దు, ఇడ్లీ వద్దు, ఏం వద్దు, మాకు కోల్డ్ రైస్ కావాలన్నారట. ఇలా మమ్మీకి అర్థం అవ్వట్లేదు, కోల్డ్ రైసా, అదేం రైస్ రా అని అడిగిందట. ఏమో మమ్మీ మా స్కూల్లో ఒక అబ్బాయి తీసుకొస్తా, ఇద్దరు అబ్బాయిలు తీసుకొస్తున్నారు, కోల్డ్ రైస్ మాకు కావాలి. కోల్డ్ రైస్ ఏంట్రా అని అడుగుతుంది, ఒరే ఫ్రైడ్ రైస్ తెలుసు మాకు, డ్రై రైస్ తెలుసు, బిర్యానీ రైస్ తెలుసు, ఇవన్నీ తెలుసు, బాస్మతి రైస్ కూడా తెలుసు, ఈ కోల్డ్ రైస్ ఏంట్రా అని అడిగితే రోజు అదే గొడవ. ఆ పిల్లలిద్దరినే ఎవర్రా మీకు చెప్తున్నదంటే ఆ పిల్లలిద్దరిని చూపించడానికి పిల్లలు తీసుకొచ్చి, ఒరే నాయన మీరు ఏదో రైస్ తెస్తున్నారంటే ఏంట్రా అని అడిగారట. ఆవిడ వాళ్ళిద్దరూ సీరియస్గా ఇలా జేబులో చేయట్టుకుని, అది మా డాడీకి మాత్రమే తెలుసు అన్నారట. ఆ డాడీ ఎవరు, పాస్టర్ గారు. బాబు ఏంటి కోల్డ్ రైస్ అంటున్నారు, ఏంటి ఇదేం అర్థం అవ్వట్లేదంటే, వాళ్ళకు బాగా వినండి, ఇంటికి వచ్చిన డాడీ మా ఫ్రెండ్స్ అందరికీ కోల్డ్ రైస్ బాగా నచ్చింది. అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసి వాళ్ళు నేర్చుకునేది ఏడు చెప్పనా, వాళ్ళ పిల్లలు కూడా సద్దానం తినడం నేర్చుకున్నారు. ఇందులో మీకు అర్థం కావాల్సిన పాయింట్, గుండెల్ని పిండేసే మాట ఏంటో చెప్పనా, లేమిలో ఉండి పిల్లలు వచ్చి ప్రశ్న అడిగినప్పుడు ఏం చేస్తామరా, దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడని ఏడుపు మొహం పెట్టి వాళ్ళ పిల్లలకు చెప్పలేదు, ఉన్న దానిలో నవ్వుకుంటూ స్టైల్గా చెప్పిన మాట ఏంటి చెప్పనా, సద్దన్నం కోల్డ్ రైస్ తింటున్నామని నవ్వుతూ చెప్పు. మనం నేర్చుకోవాల్సింది సిగ్గుపడకండి, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏం తింటున్నా, ఎక్కడున్నా, ఏం బాధపడకండి, ఆ దైవజన్ నేర్చుకున్నది ఒకే ఒక్కటే, నవ్వుతూ పిల్లలతో తింటున్న దానిలో ఆనందం వెతుక్కున్నాడే తప్ప, నా పిల్లలను చూసి మన బతుకు ఇలా ఉంది ఏం చేస్తాం దేవుడు ఇలా చేశాడని అనలేదు. ఏ స్థితిలో ఉన్నా ఆ దైవజనుడు నేర్చుకున్నట్టు మనం కూడా నేర్చుకుందాం. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా ప్రభువునందు మనం ఉండి పౌలు అంటున్న మాట నేర్చుకుందాం. చూడండి ఆ మాట మరలా చదువుదాం, 12వ వచనంలో, దేన స్థితిలో వండ ఎరుగుదును, సంపన్న స్థితిలో వండ ఎరుగుదును, ప్రతి విషయములో అన్ని కార్యముల్లోనూ
కడుపు నిండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను, నేర్చుకొని ఉన్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చెప్నా, నాకు ఒక సీక్రెట్ తెలిసిపోయింది అన్నట్టు. సీక్రెట్ అన్నట్టు. సీక్రెట్ అంటే ఏంటండి, ఎక్కడైనా ఒకేలా ఉండడం ఒక రహస్యం నేను నేర్చుకున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి, వాళ్ళు దారిద్ర రేఖకు దిగును బతికిన కుటుంబంలో పుట్టాడు ఆయన. ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, అది లేదని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లగ్జరీ మాటలు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ రంపపు పొట్టి మధ్య, ఆ కష్టాల మధ్య, ఉన్న ఒక్కగానొక్క గది మధ్య, కన్నీళ్ళ మధ్య ఉన్న దానిలో తృప్తిగా బతికేశాడే తప్ప, ఏమి 33 సంవత్సరాలు నాకు ఇది లేదని అడగలేదు. ఆ ప్రభువుని చూసిన పౌలు, ఆ ప్రభువులను చూసిన తిమోతి, వీళ్ళ ముగ్గురు మనకు నేర్పిస్తున్నది ఎక్కడ ఎలా ఉన్నా తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఈ మాటలు ఎక్కడో బిల్డింగ్లో ఉండో, ఎక్కడో మంచి పరిస్థితులు ఉండి రాస్తే బాగున్నది అనుకోవచ్చు. నిజానికి ఏం రాస్తున్నది ఎక్కడ చెప్పినా, జైల్లో ఉండి రాస్తున్నాడు. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం 12 వచనం నుండి. మొదటి అధ్యాయం 12 వచనం నుండి, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రయతోర్యము. ఏమని చెప్పినా చూడు, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతౌర్యము సేవలో అందరి వారికి తక్కిన వారు అందరికీ స్పష్టమే. మరియు నా సహోదరులతో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భరముగా దేవుని వాక్యము బోధించుట యందు మరీ విశేష ధైర్యము తెచ్చుకుంటారు. మీకు ధైర్యం వచ్చే మాట నేను చెప్తున్నాను, నేను ఎక్కడున్నా బాగానే ఉన్నాను అన్నాడు. నేను అంటున్నాను, నువ్వు ఎక్కడికి పోయినా, ఒకవేళ నీకు రోగం వచ్చిందా, నువ్వు హాస్పిటల్కి పోయినా, అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి చెప్పనా, ప్రభువా నేను బాగానే ఉన్నాను. ఒకవేళ నువ్వు ఆకలి దప్పులుతున్నావా, ప్రభు నన్ను, ప్రభువా నేను బాగానే ఉన్నాను, నీ చిత్తమైతే ఆహారం పెట్టు, పెట్టకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఎలా ఉన్నా పర్లేదు ప్రభువా, నేను నీకు దగ్గర ఉంటే చాలు. భక్తి మనకి ఏమి నేర్పాలంటే ఆశలు రేపకూడదు. భక్తి మనకి ఏమి నేర్పాలి, ఎక్కడున్నా ఎడ్జస్ట్ అయి బ్రతకడం నేర్పించాలి. తిమోతికి చెబుతున్నాడు ఆయన, తిమోతి నువ్వు అర్జెంటుగా ప్రజలకు నేర్పించాల్సింది ఏంటంటే, ఇదిగో 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 ఆ కథలు జొలుగుపోతున్న వారికి, ఆ వంశాలు జొలుగుపోతున్న వారికి, ఇదిగో లాభాల వైపుకు పోతున్న వారికి, లాభం కొరకే భక్తిని అడ్డు పెట్టుకున్న వారికి, అందరికీ నువ్వు చెప్పాల్సింది ఒకే ఒకటి, తృప్తిగా బ్రతకడం నేర్చుకోండి. ఎప్పుడైతే తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నారో కథలు ఉండవు. ఎప్పుడైతే తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నారో వంశాలు పిచ్చుండదు. తృప్తి అనేది భక్తితో ముడిపడితే ప్రజల్లో గొడవలు ఉండవు, ఏమీ ఉండవు, అందరూ దేవునికి దగ్గరగా ఉంటారు. మీకు అర్థం కావాలంటే ఒక పాట చూద్దాం, పురాతనమైన పాట అండి అది. పాట చూసి మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు రాసిన పాటలు చాలా అర్థవంతంగా ఉండేవి, ఇప్పుడు రాసిన పాటల అర్థాలు కూడా మనకు అర్థమవట్లేదు. ఆ రోజు పాటలకి ఈరోజు పాటలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎవరన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ జీవితంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు ఏమైనాయి, తుఫాన్లు లేచిపోయాయి, భయంకరమైన పరిస్థితులు లేచిపోయాయి, ఇవన్నీ లేచిపోయాయి, శిష్యులు కంగారైపోయారు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, గాలిని తుఫాను సముద్రాన్ని అణిచేశాడు. ఒక రైటర్ అన్నట్టు, సముద్రం మీద గాలిలో లేచిన తుఫాన్ని అణిచేసిన దేవుడు మన జీవితంలో లేచిన ప్రతి కష్టాన్ని, కన్నీరుని, తుఫాన్ని, వరదని, ప్రతి దానిని దేవుడు అణిచేస్తాడు. అందుకే మన బ్రతుకనే నావరు నడిపించేది ఒకే ఒక్కరు, ఎవరు, దేవుడు. అలాంటి పాట ఒక ఆయన రాశాడండి, పురాతనమైన పాట, చనిపోయిన సుబ్రహ్మణ్యం గారు పాడారు. భలే ఉంటుంది పాట, ఒకసారి చూడండి, మళ్ళీ కలుసుకుందాం.
ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం త్వర త్వరగా ముగించుకుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? విశ్వాసులమైన మనతోనే చెప్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఈ భూమి మీద నిజమైన ధనవంతుడు ఎవరు అని మీరు అడిగితే తృప్తి కలిగినోడు ఎవరు చెప్పండి? నిజమైన ధనవంతుడు తృప్తి కలిగినోడే. మీరు చూడండి, బాగా సంపాదించిన వాడికి కూడా తృప్తి లేదు. ఎందుకు? ఇంకా సంపాదించాలండి. ఎన్నో భూములు కొనుక్కున్నవాడికి ఇంకా తృప్తి లేదు. ఎందుకు? ఇంకా కొనుక్కోవాలండి. కానీ ఒకే ఒక్క తృప్తి కలిగిన వాడు ఎవరంటే ప్రభువునందు ఉన్నవాడు. వాడు ధనవంతుడు కన్నా గొప్పడు. వాడే నిజమైన ధనవంతుడు. ఎవడైతే మనశ్శాంతిగా బతుకుతున్నాడో, ఉన్నదానిలో ఆనందిస్తూ కష్టాల్లో కూడా నవ్వుకుంటూ ఎవరైతే బతికేస్తున్నారో వాడు జీవితం ధన్య జీవితం. ఆ ధన్యత మన ప్రభువు దగ్గరే మనకు దొరుకుద్ది. చెప్తున్నాడు, ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాం. నిన్ను ఏమాత్రము ఇడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమి చేయగలరు. ఏమంటున్నాడు చూడండి, తృప్తి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే ప్రభువే నాకు సహాయకుడు, నేను ఏ విషయంలో భయపడను, ఎందుకంటే ఆయన ఉంటే నాకు చాలంటాడు. నిజమైన భక్తి. మరలా నేను అడుగుతున్నా, మనం భక్తిలోకి వచ్చిన తర్వాత ఆశలు పెరగకూడదు. మనం భక్తిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో నేర్చుకోవడం మనకి రావాలి. తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. తిమోతికి చెబుతూ ఇంకా కొన్ని విషయాలు చెబుతూ ల్యాండింగ్ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం చదువుకుని వెళ్దాం. 6వ వచనం చదువుకును. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైంది. నిజమైన భక్తి తృప్తినిస్తుంది. దాని కొరకు మనం సాధకం చేయాలి. నెక్స్ట్ అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. ఏమర్థమైందన్నమాట? సగటు మనిషి ఈ భూమి మీద బ్రతకాలి అంటే ఏముంటాయి సరిపోతాయని వచనం చెబుతుంది. భయం వేస్తుందండి ఆ వచనం చదువుతుంటే. మీకు ఎలా ఉందో నాకు తెలీదు, ఆ వచనం చదువుతుంటే భయం కలుగుతుంది. చూడండి, ఒక మనిషి బతకడానికి ఏముంటే సరిపోతుందంటే అన్నము వస్త్రం. అంటే ఇల్లు లేకపోయినా ఏమి లేకపోయినా బతకలేమన్న మాటలు ఈ వచనం ఒప్పుకోదట. తినడానికి తిండుండి కట్టుకోవడానికి బట్టుంటే 20 ఏళ్ళ జీవితం ముక్కు మూసుకొని బతికేచ్చట. తృప్తిగా బ్రతకడం ఏంటంటే, ఇదిగో నీకు అన్నం ఉంది, 3 పూట్ల కట్టుకోవడానికి బట్ట ఉంది, ఇది నీకు చాలదా అని అడుగుతుంది బైబిల్. భక్తిలోకి వచ్చిన తర్వాత బయటోళ్ళలాగే ఇంకా నువ్వు కావాలనుకుంటే బయటోడికి నీకు తేడా ఏమీ లేదంది. భక్తి ఏమి లేదండి. ఎవరు ప్రమాదకరమైన వారంటే మరలా బైబిల్ చెప్తుంది, బయటుండి సంఘాన్ని పాడు చేస్తానన్న విరోధి కన్నా భయంకరమైన భక్తిహీనుడి కన్నా ఎవడు ప్రమాదం అంటే, భక్తిలో ఉండి కూడా సంఘంలో లాంటి కోరుకుంటూ బోధిస్తూ వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంఘానికి మరీ ప్రమాదమట. సంఘమా, నేను ఎలా ఉండాలని నీకు క్వశ్చన్ రేజ్ అవుతే, ఇదిగో మీరు ఇలా ఉండాలి. విశ్వాసిగా నువ్వు ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి. బోధకుడిగా నువ్వు ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి. ఒక్క మాటలో చెప్తున్నాను, ఉన్నదానిలో తగ్గించుకొని అడ్జస్ట్ అయిపోయి బ్రతకడం మనం నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం 49వ కీర్తన. 49వ కీర్తన ఎంత సరళమైన మాటలు ఇక్కడ రాశాడో చూడండి. 49వ కీర్తన 16వ వచనం. మరలా చదవను అన్న, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకు. నీ పక్కింటో డెవలప్ అయిపోతున్నాడు, నువ్వు ఎలాగ ఉండిపోయావని భయపడిపోకు.
సొసైటీలో నాతో ఉన్నవారు పెరిగిపోయారు, నేను ఎలాగే ఉండిపోయినా, నీ జీవితాన్ని చూసి నువ్వు భయపడిపోకు. అసలు భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాడు చనిపోయినప్పుడు ఏమియు కొనిపోడు, వాని ఘనత వాని ఎంట ఎల్లదు. ఒక సీక్రెట్ చెప్తుంది బైబిల్. ఏంటి చెప్పనా? పేరు ప్రఖ్యాతులు సంపాదించేవాడైనా అడుక్కునేవాడికైనా లాస్ట్కి మిగిలేదు ఒకే ఒక్కటట. ఏంటి చెప్పండి? చావు గొయ్య. అక్కడికి పోయేసరికి ఇద్దరికి ఒకే పేరు. ఏంటి చెప్పండి? శవం. అంతేక, ఇద్దరు కనబడదు ఒకే ఒక్కటే. పేరున్నవాడికైనా పేరు లేనివాడికైనా, ఉన్నవాడికైనా లేనివాడికైనా లాస్ట్కి పట్టేది ఒకే ఒక్కటే. ఏంటి? వాడు చనిపోయినప్పుడు సంపాదించింది పట్టుకెళ్ళలేడు, వాడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట వెళ్ళదు. మరి ఎక్కడుంటుంది వాడి ఘనత? ఇక్కడే చెప్పుకుంటాం. వెళ్ళిపోయినాడు కూర్చి మనం ఇంకా గొప్పగా చెప్పుకునేది వాడు చెప్పుకోడు. అక్కడికి వెళ్ళిన వారు చెప్పరు, మరి ఎవరు చెప్పుకుంటారు? ఇక్కడే చెప్పుకుంటారు. ఎందుకు? పోయినోడికి బుర్రలేక ఏదో సంపాదించుకుపోయాడు, ఉన్నోళ్ళకి మనకు అసలు బుర్రలేక అనుభవడుతుంటాం. అందుకే బైబిల్ చెప్తుంది ఏమని చూడండి, వాడు చనిపోయినప్పుడు వాడు ఏమి పోడు, వాడు ఏమి తీసుకెళ్ళిపోడు, వాడి ఘనత అని అంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించిన. అబ్బా, జీవితం అంటే వీడిదండి. ఎంత బాగా వాడు బతుకుతాడండి, ఎన్ని సంపాదించుకుంటున్నాడు, ఎన్ని మేలుకరమైనవి వాడు సంపాదించుకుంటున్నాను. ఎవడైనా నిన్ను పొగిడితే, స్తుతిస్తే తన జీవిత కాలం అంతా ఒకడు తన్ను పొగుడుకునినను అతడు తన పితరుల తరం వరకే చేరవలను. అంటే వాడు కూడా ఒకరోజు చచ్చిపో, నిన్ను పొగిడేవారు, అరే భలే బతికాడండి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, నెలకు శాలరీ అండి, అదని ఇదని ఇతరులు నిన్ను పొగిడేసిన, నీకు నువ్వు పొగిడేసుకున్నా, ఎన్ని చేసినా, మీ తాతలు పోయి ఎక్కడైతే పడుకున్నారో నువ్వు కూడా అక్కడికి పోయి పడుకోవాలి. మీటింగ్స్ అయిపోయి రోజు అర్ధరాత్రి అటు సైడ్ రాజమండ్రి నుంచి వస్తే మా ఊరు దిగేటప్పుడు మాకు శ్మశానాలు తగులుతాయండి. నాకు వింతగా అనిపించే మాట మా తమ్ముళ్ళు చెబుతుంటాను, రే మనం ఇన్ని ఊర్లు తిరుగుతున్నావా, ఎక్కడెక్కడికో రాష్ట్రాలు దాటుతున్నావా, లాస్ట్కి వచ్చేది ఇదిగో మన ప్లేసు ఇదే అని జీవిస్తాను నేను. ఇంకా నా తమ్ముడు శేఖర్ ఉన్నాడు, వాడికి ఎన్నోసార్లు చెప్తాను నేను, ఇదిగో మన ప్లేస్. వింతగా అనిపిస్తుంది, నేను ఎక్కడికి పోయినా, ఏ కారులో తిరిగినా, ఎక్కడికి పోయినా లాస్ట్కి వచ్చి దాకా చీకట్లో ఆ తప్పుల్లోనే మనల్ని పడేస్తారు. ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎన్నైనా మనం ఏం పట్టుకెళ్ళిపోలేము, ఏమి చేయలేము, మనకు మిగిలేదు ఒకే ఒకటి గొయ్య. ఈ సెన్స్ మనకుంటే అప్పుడు మనకుంటుందట, ప్రభువా బతుకున్నానయ్యా, తింటున్నానయ్యా, ఇది చాలు, ఇంతకు మించి నాకు ఏం కావాలయ్యా. నీ రాకొచ్చినా పర్లేదు, నేను వచ్చేసినా పర్లేదు, వెళ్ళిపోయే నాకు, నీ దగ్గర నిలబడే నాకు ఏముంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏమున్నా నేను తీసుకురాలేను, ఏమి లేకపోయినా అక్కడికి ఏం మరలా నేను పోగేసుకోలేను, నేను బతుకుండి నీ కొరకు బ్రతికితే చాలని భక్తి కలిగిన వారు తృప్తిగా జీవిస్తారట. మరొక మాట చూద్దాం, కిందికి వెళ్దాం, ఇంకా కిందికి. అతడు తన పితరుల తరమునక చేరవలను, వాడు మరి ఏము ఎన్నడు వెలుగు చూడడు, ఘనత నంది ఉండియు బుద్ధిహీనులైన వారై నశించు జంతువులను పోలియుడును. ఏంటట? ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించి జంతువులయ్యుండెను. బాగా వినండి, చచ్చిపోయిన జంతువుని ఎలా అయితే మనం ముక్కు పూసుకుని పక్క నుంచి వెళ్ళిపోతామో, మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా సెలబ్రిటీ అయిన ఏం చేస్తాం, 3 రోజులు దాడితే అలాగే ఉంచండి ఆయన్ని, సెలబ్రిటీ ఫోటో దిగుతాం అంటామా? 4 రోజులు వెళ్ళిపోయిన తర్వాత ఎవడైనా సెలబీ దిగండి శవంతో, ఆ పెద్ద హీరోయిన్ అండి, అలాగే ఉంచండి అనండి, ఉంచుతారా? ఎవడైనా కుదురుద్దా? చచ్చిపోతే జంతువులకి మనిషికి పెద్ద తేడా ఏమీ లేదట, అంతా ఒకటే, అన్ని శవాలే అన్నట్టు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఎక్కడే ఉండిపోతామని ధైర్యంతో చెయ్యెత్తేవారు మనుషుల్లో ఎవరైనా ఉన్నారా? లేరు. మరిచిపోయి బతికేస్తున్న మాట ఏంటో చెప్పనా? ఒకరోజు మనం చెప్పండి చచ్చిపోతాం, సీరియస్గా మరలా చెప్తున్నాను, చచ్చిపోతాం మనం. ఓపెన్గా మరలా చెప్తున్నాను, అక్కడ కూర్చున్న వారు చచ్చిపోతారు, ఇక్కడ నిలబడిన వారు చచ్చిపోతారు, అందరూ ఒకరోజు చచ్చిపోతారు. అందుకే పెద్దలు అన్నారు, ఒకడు ముందు ఒకడు వెనక, మొత్తం మీదకి అందరికి వచ్చేది ఒకే ఒకటి చావు. అందుకే ప్రభువా వెళ్ళిపోయే నాకు ఏది ఉంటే ఏంటి, లేకపోతే సంపాదన మాయలో పరిగెడుతున్నాడు తెలివైనాడు అనుకోకండి. బైబిల్ ఏముంది? తెంగరోడు ఉంది. ఆడేదో పోగేసుకుంటున్నాడు, ఏదో సంపాదిస్తున్నాడు, పోగేసి ఎవడికి ఇస్తాడు? ఎల్ఐసీలు కడతారా? ఎల్ఐసీ అర్థం ఏంటో తెలుసా? చచ్చిపో డబ్బులు ఇస్తామని ఏంటనుకున్నారు అర్థం అది?
నువ్వు చచ్చిపోతే 5 లక్షలు వస్తాయి నీకు. చాలామందికి తెలియని తెలియదు చెప్పనా, చచ్చిపోతే బాగుండు అనుకుని మరి కడతారో నాకు తెలియదు, ఎందుకు కడతారో తెలియదు, కానీ 5 లక్షలు కడతారు. విషయం ఏంటంటే నువ్వు చచ్చిపోతేనే వస్తాయి ఎక్కువ డబ్బులు. అది నువ్వు పెద్ద పాలసీ కట్టావు నీ అనుకున్నాడు ఎవరికైనా తెలిసింది అనుకో, ఏం చేస్తాడు? ముందే చంపేస్తాడు గొడవ లేకుండా. నీకు తృప్తి లేదు, అనుకున్నవాడు తృప్తి లేదు, ఈ తృప్తి లేని బ్రతుకులు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఎదుటితో గొడవలు వస్తాయి, కలహాలు వస్తాయి. భక్తి ముసుకులో కూడా సంపాదన నేర్చుకుంటే అక్రమైన వక్ర బోధలు వస్తాయి, అన్నీ మారిపోతాయి, సంఘాలు అతలాకుతలం అయిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వివాదాలకి పెద్ద పేటేసేసి వాడు చెడిపోతాడు, మనము చెడిపోతాం. అందుకే ఎలా బ్రతకాలో చెబుతున్నాడు ఇక తిమోతి పత్రిక. మరలా వచ్చేద్దాం, చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం వెళ్దాం అన్నా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందుము ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. బాగా విందాం. ఈరోజు నేరాలు ఘోరాలన్నీ జరగడానికి కారణం ఏంటి చెప్పండి? సంపాదించాలి అక్రంగా, అడ్డ మార్గంలో అడ్డంగా వెళ్ళిపోయి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి. ఈ మోసే ప్రజల్ని ఏం చేస్తుంది? నేరాల వైపు నడిపిస్తుంది. బైబిల్ ఏమందంటే ధనవంతులగుటకు అపేక్షించేవారు ఖచ్చితంగా వారు శోధనలో పడతారు, నెక్స్ట్ ఊరిలో పడతారు, నెక్స్ట్ అవివేకులుగా మిగిలిపోతారు. ఇలాంటి పని చేసాడేంట్రా వీడు, డబ్బు కోసం గడ్డి తినే రకమయ్యుడు అని ఆ రోజు కూడా తెలిసిపోతాడు. ఇంత అవివేకమైన పనులు చేస్తారు. నెక్స్ట్ దురాశ హాని ఇవన్నీ చేసి చివరి కాలకు మిగిలేదంటే నష్టాల్లోనూ నాశనంలోనూ మునిగిపోతారు. ఏం చెప్తున్నాడు చూడండి, కొన్ని పదాలు ఉపయోగించాడు అక్కడ. శోధనలో అన్నట్టు, శోధన అంటే డబ్బు మీద మోజు బాగా ఎక్కువైపోయింది అనుకోని టెన్షన్ వచ్చేస్తుంది మనకి. శోధనలు ఎక్కువైపోతాయి, శోధనలు ఎక్కువైపోతే నిద్ర రాదు, నిద్ర రాకపోతే షుగర్ వచ్చేది, షుగర్ వచ్చేస్తే ఏమవుద్ది? డాక్టర్ గారు చెప్పేదారు కొన్ని కూరలే నువ్వు తినాలి అని. అప్పుడు ఏం చెప్తారు డాక్టర్ గారు, ఇదిగో నువ్వు గంజే రేపు నుంచి అనగానే అప్పుడు మనకు అర్థమైంది ఎంత శోధన తెచ్చింది నాకు అనుకుంటాం. అప్పుడు అర్థమైందా? ఓ టెన్షన్ ఫీల్ అయిపోయి పోగేసేయడానికి రాత్రి పగలు ఓటీలు డ్యూటీలు చేసేస్తుంటారు చూసారా? ఏమొస్తుందో టైం నిద్ర. దేవుడు 12 గంటలు రాత్రి 12 గంటలు పగలు ఎందుకు పెట్టాడు? పగలంతా కష్టపడి రాత్రి నిద్రపోతావని. నిద్రపోయే టైంలో నువ్వు ఓటీలు డ్యూటీలు చేస్తే నీ ఆకారం ఏమైపోద్ది? చెడిపోద్ది, నాశనం అయిపోద్ది, భయంకరమైన ఇబ్బందుల్లో పడిపోతాం. విచిత్రముగా మన ఆరోగ్యాలు దెబ్బతినేస్తాయి. అప్పుడు మనకు అర్థం వచ్చి ఈ పిచ్చి లేకపోద్ది బాను. అప్పుడు సంపాదించింది అంతా మనం దేనికి పెడతాం? హాస్పిటల్కి పెడతాం. ఏం సుఖం ఉంది? మా డిపార్ట్మెంట్లో చాలా మంది అండి, స్టార్లు పెరిగితే మాకు ర్యాంక్ పెరిగి సీనియర్టీ పెరిగి 1 స్టార్ 2 స్టార్లు 3 స్టార్లు, 3 అంటే సీఏ లెవెల్, తర్వాత ఆ స్టార్ తర్వాత డిఎస్పి లెవెల్ అనమాట. ఇంకా స్టార్ పెరిగిపోతే అడిషనల్ ఎస్పీ, ఎస్పీ జిల్లాకి ఇంకా అదే సుప్రీం. ఈ పెరుగుతున్నప్పుడు చాలామంది ర్యాంకర్స్ పెరుగుతుంటారు. పెరుగుతున్నప్పుడు నేను చాలామంది చూస్తుంటాను అండి, మా ఈ పోలీస్ గ్రూప్లో ఖచ్చితంగా ర్యాంకులు వేసుకునే టైంలో ఎస్ఏ లెవెల్కి, ఏఎస్ఏ లెవెల్ దాటి ఎస్ఏ లెవెల్కి, సిఏ లెవెల్కి వస్తున్న టైంలో ఎక్కువ మంది ఆరోగ్యాలు దెబ్బతిని ఉన్న పాటున ఒకసారి చచ్చిపోతారు. ఇన్ని రోజులు నేను డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ ఒకటే కాదు, పంచాయతీ కానీ వైద్యశాఖ కానీ ఏదైనా మీరు చూడండి, వాళ్ళందరూ సంపాదన పరిగెడతారు. వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో ఉండదు ఒకే ఒకటి, డ్యూటీ. ఇంత సంపాదించి దాచుకొని ఏమైనా సుఖపడ్డారంటే సుఖపడదు అమ్మయ్యా అని రిటైర్ అయ్యే టైంకి వెంటనే ఏదో ఒక రోగం వచ్చి ఏమవుతుంది? చచ్చిపోతారు. ఏం సుఖం ఉంది చెప్పండి? ఏమీ లేదు. ఉద్యోగాల్లో సుఖం లేదు, ఎక్కడ సుఖం లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది అయ్యా అంటే, మనకు ఒక మాట ఉంది బైబిల్లో, ప్రయాసపడి భారం మోసుకుంటుంది సమస్త జనులారా నా యొద్దకు రండి, పీస్ అంటే ఏంటో నేను నేర్పిస్తాను అన్నాడు ఆయన. శాంతి సమాధానం తృప్తిగా బ్రతకడం అంటే ఏంటో నేను నేర్పిస్తాను, నా దగ్గర నేర్చుకోండి. పౌలు నేర్చుకున్నట్టు, తిమోతి నేర్చుకున్నాడు, అపోస్తలు నేర్చుకున్నారు, ఆది సంఘం నేర్చుకుంది, మనం కూడా నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వెళితే మనం నేర్చుకుంటాం. ఊరిలోను
శోధనలోను. ఊరంటే బాగా అర్థం అవ్వాలంటే చిన్న కథ ఉంది ఇక్కడ. కథ అంటే కల్పనా కథ కాదు, ఇది అర్థం అవ్వడానికి. కోతుల్ని పట్టుకుంటారు తెలుసా, కోతుల్ని కొన్ని ఏజెన్సీల్లో ఎలా పట్టుకుంటారంటే కోతుల్ని సొరకాయలు ఉంటాయి చూసారు, సొరకాయలు పొడవుగా, ఆ సొరకాయని బాగా ఎండ పెడతారు చాలా స్ట్రాంగ్గా, మధ్యలో ఖన్నం చేస్తారు. ఆ ఖన్నం చేసిన తర్వాత బాగా ఎండబెట్టి దాన్ని తీసుకొచ్చి కోతులు చెట్ల మీద ఆడుతుంటాయి చూసారు ఏజెన్సీలో. ఆ కోతులు చూస్తుండగా సొరకాయ అక్కడ తీసుకొచ్చి ఆ కోతు చూస్తుండగా అక్కడ పెట్టి అది చూస్తుండగా గింజలేస్తారు ఆ కన్నంలో నుంచి, ఇవి గింజలేస్తానని చూస్తాయి అక్కడి నుంచి చూసి. ఆడు వేసేసి ఏదో వెళ్ళిపోతున్నట్టు అలా వెళ్ళిపోయి పొదసాటును దాక్కుంటాడు. ఈ లోపల ఇవి కంగారు కంగారుగా దిగిపోతే దేని కొరకు, ఈ గింజలు అట్టుకుపోదామని సొరకాయలో చెయ్యి ఎడతాయి. అది ఎంత తెలివిగా చేస్తారంటే ఆ కాయని సొరకాయని లోపలికి పెట్టిన తర్వాత ఇలా చేయబెట్టామనుకోండి మళ్ళీ ఇలా తీస్తూ వచ్చేస్తుంది. ఈ లోపల ఏమేసాడు, గింజలు వేసాడు. కోతుకుండే కంగారు ఏంటంటే లోపల పెట్టిన తర్వాత గింజలు గుప్పు నిండా పడేసుకుంటాయి, అవి పట్టుకున్న తర్వాత చెయ్యి ఇలా లేదుగా ఇలా ఉందిగా లాగుతుంటాయి, రావు లాగుతుంటాయి రావు. ఈ లోపల పొదసాటును చెప్తాడు, బంగారం వస్తున్నాను అంటాడు ఎవరు, ఏటగాడు. ఆడు వచ్చిన వెంటనే ఆడిని చూసి ఇంకా కంగారు అయిపోతుంటాడు, లాగేస్తుంటుంది వదలదు. ఓ పక్కన చేతి నిండా దొరికేసాయి, మరో పక్కన ఆడు వచ్చేస్తున్నాడు, చావు వచ్చేస్తుంది ఇక్కడ ఆశ చావట్లేదు. రెండింటి మధ్య కోతి టెన్షన్ అయిపోయి అలా ఉండిపోయాడు, దొరికేస్తుంది. డబ్బాస్ కూడా ఎలా ఉంటుంది చెప్పనా, ఆశ సావదు లాక్కుంటాం, సావదు లాక్కుంటాం, సావదు లాక్కుంటాం, చివరికి అది ఏమైపోద్ది, ఊరైపోద్ది. జంతువులు ఎలా దొరికితే ఏదో కాస, పక్షులు ఎలా దొరికితే ఏదో కాస, ఊర్లోకి ఎలా వెళ్తే ఆశ సావదు, ప్రమాదం అని తెలిసి అక్కడ దిగుతాం, మనకి ఏమవుతుంది అది, ధన వ్యామోహం మనకి ఊరైపోద్ది. అదే అది వదిలేస్తే, అదే కనుక అది వదిలేస్తే చెట్టు మీదకి ఎక్కితే ఎవడని పట్టుకోగలదాన్ని, ఎవడు పట్టుకోలేదు. ఎలా దొరికేసింది దాని ఆశ, దానికి ఏమైంది, ఉరైపోయింది. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ధనాశ కలిగిన వారు ఖచ్చితంగా శోధనలో పడతారు, ఉరులో పడతారు. అవివేకయుక్తమైన హానికరములైన అనేకమైన దురాశల్లో పడిపోతారు, అనేకమైన దురాశల్లో వాళ్ళు పడతారు. అవివేకం అప్పుడప్పుడు చూసారా, డబ్బు కోసమా ఇన్ని రోజులు ఎలా చేశారు, నీ పోలీసినెస్ అంతా రోజు బయటకు వచ్చేస్తారు నీకు డబ్బు పిచ్చిందని తెలిస్తే. నువ్వు ఎంత అమాయకంగా అవివేకంగా నువ్వు ఆలోచిస్తున్నావో నీ దరిద్రపు బుద్ధి అంతా డబ్బు పిచ్చుంటే ఆ రోజు బయటికి కనబడుతుందట. ఆశలు చావాలట భక్తిలోకి వచ్చిన తర్వాత, ఆశలు పోయి ఎలా బతకాలో నేర్చుకున్నప్పుడు భక్తి మనకు వచ్చినట్ట. ఇంకా కావాలని వాడు జోలికి పోతే బైబిల్ అంటుంది ఖచ్చితంగా నష్టంలో పడిపోతారు, ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం ఒకటే కాదు, నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో వాటన్నిటికీ క్యారఫ్ అడ్రస్ ఒకే ఒక్కటి, కీడు. అది ధనంతో ముడిపడి ఉంది. కనుక నిజమైన క్రైస్తవుడికి విశ్వాసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవా ఉన్న దానితో తృప్తిగా బ్రతకడం నాకు నేర్పించు. ఈ మాటలు విన్న తర్వాత రేపు నుంచి మీ ప్రార్థనలు అర్థవంతంగా ఉండాలి, మన బోధలు అర్థవంతంగా ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, ఉన్న దానిలో బ్రతకడం మనం అర్థవంతముగా నేర్చుకొని బతకాలి. ఇది మనకు నేర్చుకోవాల్సింది. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి, ప్రభువు మనకిచ్చింది ఇంకేం కావాలి. ఆయన వచ్చిన తర్వాత, భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు చెప్పనా, ఇంకెక్కడ ఏమేమి వెతుక్కోకండి అన్నాడు ఆయన. ఎందుకంటే మిమ్మల్ని ఒకరోజు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, ఇక్కడ ఏమి ఎదక్కండి, ఆరోగ్యాలు ఎదక్కండి, సుఖాలు ఎదక్కండి, ఏ విషయంలో మీకు తృప్తి దొరకదు, మీకు నిత్యము ఉండిపోయి ఒక జీవితాన్ని ఇస్తాను, దాని మీద గురి పెట్టుకుని మీరు బతకండి, నా రాక కొరకు ఎదురు చూడండి, నేను వస్తా. ఇదిగో మీకు ఆ లోకానికి మీకు దేవునికి అడ్డుకుండిపోయిన పాపాన్ని బలి చేయడానికి మీ కొరకు నేను భూమి మీదకి వచ్చా. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, మన కొరకు బలైపోయాడు. ఇంతకన్నా మనకేం కావాలి? దీవెన అన్న పదానికి మూలార్థం ఏంటో తెలుసా బైబిల్లో? దీవెన అన్న పదానికి మూలార్థం ఏంటో తెలుసా గ్రీకులో? దీవెన అంటే ఉన్నదానిలో సంతోషంగా ఉండడమే దీవెన. అది దీవెన అంటే, దీవెన అని ఏదో చెప్పారు మనకి, దీవెన అంటే ఏదేదో అనుకోకండి, దీవెన అంటే ఉన్నదానిలో తృప్తిగా అతకడం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం, ఇది దీవెన. ఈ దీవెనలు ఎవరు ఎదుగుతున్నారు?
ఎంతసేపు టీవీలు బోధల్లో టీవీల్లో ఏమి వినబడుతున్నాయి? టీవీల్లో చెప్పండి మీకు ఇల్లు కావాలా, చెప్పండి మీకు ఏం కావాలి, చెప్పండి మీకు డబ్బులు కావాలి, అప్పులు పోవాలి, ఇవే ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పనా? సొంతూరు సోపు కొనండి, లక్ష కొనండి, ఇంకా చెప్పండి ఇదిగో కొత్త బ్రాండ్ కొనండి, ఇవి ఎలా ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్లా ఉన్నాయి. అది వక్రమైన బోధ కథ అవుతుంది తప్ప మీ జీవితాల్ని బాగు చేయదట. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఇప్పుడు చెబుతున్నాడు తిమోతికి, తిమోతి అక్కడ ఉన్నవన్నిటినీ ఖండించి ప్రజలకి ఈ సత్యమైన బోధ వాళ్ళకి చెప్పు. ఇది దైవభక్తికి అనుకూలమైన బోధ, ఇది దేవుని దృష్టికి అనుకూలమైన బోధ, ఇది హితవాక్యము. ఇలాంటి వాక్యం సంఘానికి చెప్పు, నువ్వు ఇంకా అక్కడే ఉండు, ఇప్పుడప్పుడే నువ్వు రావడానికి వీల్లేదు. సంఘాన్ని ఈ ఉద్దేశంతో నడిపించు తిమోతి. ఏ స్థితిలో ఉన్నా బ్రతకడం విశ్వాసులుగా నేర్చుకోవాలని వాళ్ళకి చెప్పు. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండని, ఆయన కష్టాల్లో కన్నీళ్ళ ఉండి పౌలు గారు అన్నారు, నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉన్నావు, మన ఇద్దరిలో బతకాలని ఆ సంఘానికి చెప్పు. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మీరు రేపు మరొక విశ్వాసికి చెప్పండి, ఎలా మనం బతకాలంటే ఒకే ఒక్కటే, బ్రదర్ ఉన్నది మనకుంది చాలు, తృప్తిగా బతికేద్దాం. దేని మీద ఆశలొద్దు, లేనిపోని కొని తెచ్చుకోవద్దు, ఉరుతాళ్ళలో ఏవి బిగించుకోవద్దు, ఉన్నది మనకుంటే చాలు, లేని తెచ్చుకుని పెట్టుకుని కష్టాలు తెచ్చుకోవద్దు. నేను అంటానండి, జీవితాన్నిచ్చి జీవాన్నిచ్చి ఇంకా బ్రతుకునిచ్చి ఇంకా సజీవ లెక్కల్లో ఉంచిన వాడికి మనకేం కావాలో ఏ టైంకి ఆయనకు తెలీదు, ఆయనకి తెలుసు, ఆయనకన్నా మనకు ఎక్కువ తెలుసా? తెలిసిన వాడికి బాగా తెలిసింది ఏంటంటే నీకు ఏ టైంకి ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ప్రభు అన్న మాట కొండ మీద ప్రసంగం ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, అన్యజనులు తిండి కొడుకు ఏడుస్తారు, అన్యజనులు పట్ట కోసం ఏడుస్తారు, అన్యజనులు ఆరోగ్యాల కొరకు ఏడుస్తారు, మూరడు ఎక్కువ చేసుకోవాలని అన్యజనులు వీటన్నిటి కొరకు ఏడుస్తారు. అన్యజనులకు ఏవైతే నిత్య అవసరాలు ఉన్నావో మీకు కూడా అవే నిత్య అవసరాలు ఉన్నాయని నాకు తెలుసు. మీకు ఆహారం కావాలని తెలుసు, మీకు వస్త్రం కావాలని తెలుసు, మీకు ఆరోగ్యం మెరుగుగా ఉండాలని నాకు తెలుసు. వాళ్ళు ఆహారం కొరకు ఏడుస్తారు, వాళ్ళు వస్త్రాల కొరకు ఏడుస్తారు, వాళ్ళు ఆరోగ్యం కొరకు ఏడుస్తారు, మీరు నా మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదకడం కొరకు ప్రయాసపడండి, ఏడవండి, అప్పుడు మీకు అవన్నీ ఏవన్నీ, మీకు ఆహారం కావాలని నాకు తెలుసు, మీకు బట్ట కావాలని నాకు తెలుసు, ఏ టైంకి ఏం కావాలో నీకు నేను ఇస్తా, నువ్వు చేయాల్సింది మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతుకు, అప్పుడు నీ జీవితానికి ఇతనికి ఏం కావాలి ఇస్తాడు ఆయన. అది క్రైస్తవుడు బ్రతకాల్సింది. దేవా ఉన్నది ప్రభు, ఒకవేళ నువ్వు అది కావాలనుకుంటే నాకు ఇస్తావు, లేదు ఉద్యోగంలో నా స్థాయి పెరగాలంటే నువ్వు ఇస్తావు, నాకు ఆరోగ్యం ఇక్కడతో చాలనుకుంటే నువ్వు అలానే ఉంచుతావు, ఇంకేవ్వాలనుకుంటే ఇస్తావు, అది నీ చిత్తం, ఎలా ఉన్నా నీకు దగ్గరకు నేను బతికేస్తానని విశ్వాసుగా గుండెల్లో పెట్టుకుని బ్రతకాలట. ఇది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారు ధన్యులు, మిగిలిన వాటి కొరకు ఎంపర్లాడిన వారు ఇంకను అన్యులే. అలా అన్యులుగా ఉండొద్దు, విశ్వాసులుగా ఉన్నాను. రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ బలమైన సంగతులు మాకు అందించారు తండ్రి. తండ్రి ఏం కావాలని మీ దగ్గరికి మేము వచ్చామో తండ్రి మమ్మల్ని ప్రశ్నించారు, ఇక మాకు ఏం వద్దు దేవా. మాకన్నా లేమిలో బాధలో కష్టాల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు తండ్రి, వాళ్ళకన్నా తండ్రి మెరుగైన స్థితిలోనే మమ్మల్ని ఉంచారు తండ్రి. తండ్రి ఇంతకన్నా స్థితి తండ్రి మాకు అవసరం లేదని ఒప్పుకునే మనసును మాకు దయచేయండి. అన్న వస్త్రములు గలవారమే తండ్రి, తృప్తి కలిగి జీవించమని మీరు రాయించిన తండ్రి, మా మనసులు ఇంకా ఏవో కోరుకుంటున్నాయంటే తండ్రి మీ కుమారునికి మేము దగ్గరగా లేమేమో, మేము ఇంకా నేర్చుకోలేకపోతున్నామేమో తండ్రి, మాకు నేర్పించడానికి ఈ మాటలు మాతో మాట్లాడరు తండ్రి. విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాల్లో ఈ బలమైన సంగతులు తండ్రి మీరు నాటండి, దృష్టి ఎత్తుకుని పోకుండా తండ్రి వారిని అదుపు చేయండి, వారిని కాపాడండి, వారిని తండ్రి మరింత బలపరచండి. ఒకరోజు వెళ్ళిపోయే మాకు తండ్రి, ఇక్కడ ఎన్ని సంపాదించుకున్న పేరైనా ప్రఖ్యాతులైనా తండ్రి, అవన్నీ ఒకరోజు శ్మశానం దగ్గర ఆగిపోవలసినవి తండ్రి. మేము మీ ఎదుటి నిలబడవలసిన వారం తండ్రి, మాకు నిత్యమైన శాశ్వతమైన తండ్రి నిత్య జీవితం మాకు అనుగ్రహించడానికి మీ కుమారుని సిద్ధం చేసి మా కొరకు భూమి మీదకి పంపించి మీ కుమారుడినే మాకు బలిగా ఇచ్చేశారు.
ఎందుకన్నా మాకు ఏం కావాలని ఒప్పుకునే మనసును మాకు దయచేయండి తండ్రి. ఈ సభను జరిగించిన తండ్రి, స్థానిక దైవజనులు, స్థానిక విశ్వాసులు ఎవరైతే ఉన్నారో తండ్రి, వారిని మరింతగా తండ్రి మీరు బలపరచండి. నమ్మకంగా కడవరకు సేవను చేసే భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి తండ్రి. వారికి అలా ఆ విధముగా బోధించాలన్న జ్ఞానమును కూడా వారికి అనుగ్రహించండి. విన్న విశ్వాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీ కృపగల హస్తముల చేత కాపాడండి. మా తోటి సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా తోటి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయాణాల్లో, వారి సువార్త పరిచర్యలో, వారి సంఘాల విషయంలో తండ్రి మరింత బలపరుస్తారని కోరుతూ మేము ఒకరినొకరు పురుగొలుపుకుని తండ్రి, మీ కుమారు రాక జరగడమో మేము రావడమో తండ్రి, రెండిట్లో ఏది జరిగినా తండ్రి మీ ఎదుట తండ్రి నిజాయితీగా నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.